stage the grand Bible. Back in my stage the grand Bible. Anudinam pattimuchina premathoda nadupunum. O pattimpa stage the grand सबसे प्यारी पुस्तक बाइबल दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल अरे जब उसको पढ़ो राह में खतरा कोई ना हो वो दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल। రండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తెసలోని రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 కలపడింది, కలిసి చదువుకుంటాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మేము నడుచుకునేవాళ్ళని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించవచ్చు, ధైర్యపరచవచ్చు, సాక్ష్యం ఇచ్చు. తండ్రి తన బిడ్డల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాణిలా మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ చిన్న ముక్క, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలెను. రండి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడిగా మా తండ్రి, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, సర్వకృపానిధి, మహోన్నతుడ, తిరిగి తిరిగి మీ ప్రియ పాదం చెంత మా ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామపేట మా తండ్రి, యొక్క సాయంకాల వేళ ఇదం యొక్క కోరికలో చేరుకుడు రాగలిన భాగ్యముకి స్తోత్రాలు. ఇంతవరకు ఎబెనేజర్గా సహాయపడినవాడు, ఇమ్మానుయేలుగా తోడి ఉన్నవాడు, భవిష్యత్తు చూసుకుండే యెహోవా ఇరేవు యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఒక్కటి రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటి రీతిగా ఉండిను. ప్రభా, నీ ప్రేమ మాటలకి స్తోత్రాలు. నీ శక్తి, నీ కృప, నీ హస్తము వీటన్నిటికై నిన్ను స్తుతించి గణపరిచి కొనియాడుతున్నా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి, కల్వరి ప్రేమతో ప్రేమించి, ప్రాణం పెట్టినంతగా ప్రేమించి, మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చి ఇన్ని రోజులు దేవుని వాక్యాన్ని వినిపిస్తున్న ఈ ధన్యతకి స్తోత్రాలు తండ్రి. రకరకాలుగా సంధిస్తూ, దర్శిస్తూ, స్పందిస్తూ మాట్లాడుతున్న నీ మాటలన్నిటికై నిన్ను స్తుతించి కనపరుస్తున్నాం. సాయంకాల వేళ దైవజనుడు భక్సింగ్ గారి తండ్రి చెప్పుటికై కావలసిన కృపద ఇచ్చేయి, నడిపించు, నీ విశేషమును సృష్టించు, నినాదికాల సంకల్పం నెరవేర్చుకో, నీ దక్షిణాస్తం నుంచి నడిపించి మహింపొందమని ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం నీకు ఆరోపిస్తూ అవసరమైన సంగతి తీసుకొచ్చి క్షేమము, మేలు, దీవెన నీ నా మహిమార్థమే జరిపించుకున్నామని ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ కాన్వకేషన్ కొరకు ప్రార్థన చేయమని ఇచ్చిన వాగ్దానం ఇవని తారీఖులతో పాటు ఒక నెల క్రితమే మాకందరికీ చెప్పాడు. అయితే వెంటనే నేను రాలేకపోయాను, వేరే కార్యక్రమాల మునిగిన కారణంచేత నేను రాలేనంటే అట్లట్లయితుంది, నువ్వు తప్పకుండా రావాలి, భక్సింగ్ గారి గురించి చెప్పాలి, నీ కొరకు ఒక టైం కూడా ఏర్పాటు చేసి పెట్టాము అని అన్నాడు. కొంచెం భయం కూడా అయింది నాకు. సరే అని చెప్పి ఇవాళ వచ్చుడుకు నేను మన ఉదయం వచ్చాను. స్తోత్రము, ప్రభు సహాయపడ్డాడు, కృపించాడు. సరే, మనం గమనించామంటే తన రాజ్యమునకును మహిమకు పిలుచుతున్న వానికి తగినట్టుగా మనం నడుచుకోవాలి. జేసురావు గారు చెప్తూ వచ్చారు, ఏం చెప్తూ వచ్చారు, ఇంకా దేవుడికి అనుకూలంగా ఆయన మహిమార్థమే నడిచిన వ్యక్తులు ఉన్నారు, ఆయనకు అనుకూలంగా లేకుండా వక్ర మార్గంలో నడిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్లో చాలామంది ఉన్నారు. కయ్యూని వెళ్ళిన మార్గమున వెళ్ళొద్దు, కోరో వెళ్ళిన మార్గంలో వెళ్ళొద్దు,
బిలావిల మార్గంలో వెళ్ళొద్దు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి బైబిల్లో, చాలా ఉన్నాయి. కనుక భక్తులైనటువంటి వాళ్ళు వెళ్ళి ఉన్నారు, తర్వాత దౌర్భాగ్య జీవితం అయిపోయి వెళ్ళిపోయి వక్ర మార్గంలో వెళ్ళి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక మనం గమనించామంటే మన జీవితంలో మన దినాల్లో వెలిసినటువంటి ఒక గొప్ప దైవజనుడు భక్సింగ్ గారు. ఆయన నడిచిన నడక మనం తలుస్తూ వచ్చామంటే రండి, హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. హెబ్రీ 13:7 అన్న చదువుకుంటాం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన పనులను శ్రద్ధగా తలంచుకుంచు వారి విశ్వాసమును అనుసరించుడి, ఆ అడుగుజాడల్లో వెళ్ళుడి గాడు. కనుక మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని, మన పైన నాయకులు ఈవేళ ఈ పైకప్పు కింద మనం వచ్చామంటే, ఇలా కాన్వకేషన్ పెట్టామంటే ఎవరు మనకు దారి చూపించింది? ఆ మహానుభావుడి దైవజనుడు భక్సింగ్ గారు. అర్థమైందా? కనుక ఆయన తలంచుకోకుండా ఉండలేము, ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకో, వారి ప్రవర్తన పనులు శ్రద్ధగా తలంచుకో. ఏ రీతిగా మనము భక్తుల యొక్క జీవితాలను తలంచుకుంటూ వస్తున్నామో ఆ రీతిగా ఈ దైవజనుడి జీవితం కూడా మనం తలంచుకోవాలి. తద్వారా మన ఆధ్యాత్మిక జీవితం మెరుగుపెట్టబడుతుంది. అబ్రాహామును మనం చూడలే, ఇస్సాకును చూడలే, యాకోబును చూడలే, మోషేను చూడలే, యోసేపును చూడలే, దానియేలును చూడలే, వాళ్ళ గురించి వింటున్నా. తర్వాత గొప్ప గొప్ప భక్తులు వాళ్ళ జీవిత చరిత్రలు పుస్తకాలు రాయబడ్డాయి, చదువుతున్నాం. ఇలా జీవించారు వాళ్ళు అనిపిస్తుంది. అయితే మన కాలంలో ఆయన చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో నడిచిన వాళ్ళు ఉన్నారు, ఆయన జీవిత చరిత్ర జరిగిన వాళ్ళు ఉన్నారు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిన చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ మహానుభావుడు ఎలా నడిచాడు? వారి విశ్వాసమును, కనుక వెలుచూపును బట్టి కాదు, విశ్వాసంతో ఆయన నడిచాడు, విశ్వాసంతో నడిచాడు. దైవజనుడు భక్సింగ్ గారు ఆయన జన్మించింది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, ఆ ప్రాంతము పాకిస్తాన్లో ఉంది. కనుక అయితే పాకిస్తాన్ ఇండియా వేడైపోయినప్పుడు సర్గోదా అనే ప్రాంతం అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, అక్కడ జన్మించాడు. వాళ్ళ నాన్నగారి పేరు వచ్చింది జవహర్మల్ చాబ్రా. వాళ్ళ తల్లిగారి పేరు లక్ష్మీబాయ్. సరే, ఆయన పెళ్లి కూడా అయింది, ఆయన పేరు రమాబాయ్. సరే, ఇక అక్కడ జన్మించాడు, వాళ్ళకు జన్మించాడు. చిన్ననాటి త్వర త్వర చెప్పారు ఎందుకంటే టైం అయిపోద్ది. చిన్ననాటి ఆయనకు క్రైస్తవులంటే ఒక రకమైన ద్వేషం, హాస్టల్లో కూడా వాళ్ళంతా వచ్చారంటే వాళ్ళ వైపు పోయేవాడు కాడు, అలా ఉండేది. ఎప్పుడైతే హై స్కూల్ చదువు అయిపోయిందో అయిపోగానే ఆ మనుషుడు అనార్కలి బైబిల్ సొసైటీ వాళ్ళు వాళ్ళకు పాస్ అయిన వాళ్ళకి అందరికి ఒక బైబిల్ ఇచ్చారు. ఇస్తే ఆ బైబిల్ ఏం చేశాడు, అట్టలు బాగుందని చెప్పి బైబిల్ని చింపేశాడు. అట్టలు మాత్రం దాచిపెట్టుకున్నాడు, ఇది మనకెందుకు అని చెప్పి అట్టల వారు దాచిపెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నగారు వ్యవసాయదారు, భూస్వామి. ఈ వ్యవసాయ సంబంధమైనటువంటి పరికరాలు కొనాలంటే వీళ్ళు ఎవరు, విదేశీయులంతా కూడాను కొంత మోసయుక్తంగా ఆ పరికరాలన్నీ అమ్ముతూ ఉంటే అది చూశాడు. చూసి అతను డాక్టరే చదవాలనుకున్నటువంటి వాడు, మా నాన్న వ్యవసాయం సహాయపడితే బాగుంటుందని చెప్పి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదువుతామని చెప్పి ఆశపడ్డాడు. విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఆశపడ్డాడు. భక్సింగ్ గారు ఒకసారి నాతో చెప్పాడు, ఇదిగా విదేశీయులతో మాట్లాడుతూ ఉంటే ఆయన జన్మించింది 1903. అప్పుడంతా విదేశీయులు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. నేను చదువుతున్న కాలంలో హిస్టరీ, బ్రిటిష్ హిస్టరీ చదువుతుంటే ఉంది క్లవ్, వెలస్లీ, డల్హౌసీ, వీళ్ళంతా ప్రభువులు మనకు అప్పుడు పరిపాలించారు. ఆ కాలంలో పుట్టాడు భక్సింగ్ గారు. కనుక బ్రిటిష్ పరిపాలనది ఆ టైంలో ఆ బ్రిటిష్ ఒకగాయన వచ్చి మాట్లాడుతుంటే ఏదో వాళ్ళ సంబంధంగా మాట్లాడుతూ ఉంటే చిన్నవాడు అంటే వచ్చి వాటేసుకున్నాయంట, వాళ్ళ నాన్న వాటేసుకుంటే ఇతడు నీ కొడుకు అంటే అవునన్నాయంట. అంటే అన్న అంటే ఏమన్నాడు, నీ కొడుకుని ఇంగ్లాండ్ పంపించు, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణ తత్వాన్ని నిర్మూలన చేసేస్తాడు అని అంట. అది నాతో వ్యక్తిగతంగా ఒకసారి మాట్లాడుతూ వచ్చాడు భక్సింగ్ గారు. కనుక అట్లా కూడా మనసుపడింది విదేశం పోవాలని చెప్పి.
ఈ రీతిగా తల్లి ఇష్టపడలేదు, తండ్రి ఇష్టపడ్డాడు. సరే అందరిని ఒప్పించి బయలుదేరినారు. బయలుదేరితే అక్కడ ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ ఒక మంచి స్నేహితుడు దొరికాడు. రే ఇట్లా చెప్తే కుదరదు, నువ్వు దొంగ లెక్కలు రాసి డబ్బు ఎక్కువ తెప్పించుకోవాలి నాన్నకు అని మంచి స్నేహితుడు దొరికాడు. దొరికి డబ్బులు ఇప్పించుకొని అరితిగా మోసక్తంగా తీసుకొచ్చి తర్వాత సిగరెట్ల వాడు చేయించాడు, అన్ని రంగాల్లో ముంచాడు, హెయిర్ కటింగ్ కూడా చేయించేశాడు. కనుక అరితే అది అయిపోయిందా? అయిపోయిన తర్వాత అక్కడ ఏం కావాలి? థ్యాంక్ యూ లేకపోతే సారీ, ఆ రెండు అంటే సాలిగా అక్కర్లే. విదేశం పోయామంటే ఈ రెండు మాటలు నేర్చుకోకపోతే సాలి నిజంగా అక్కర్లే. థ్యాంక్ యూ అంటే సారీ, అయితే థ్యాంక్ యూ సారీ రెండు సారి, ఈ రెండు మాటలు అనిస్తే సారీ చలమణిపోతుంది. అంతే ఆడ ఇంకేం లేదు, అందరితో థ్యాంక్ యూ అలా అయితే తప్ప సారీ అని చెప్పాలి అంటే బాగుంటుంది. కరిగా అన్ని వాళ్ళ పద్ధతులనే నేర్చుకుంటూ వచ్చాడు. సరే వాళ్ళు ప్రాక్టికల్స్ కొరకు కేరళ దేశానికి వెళ్ళచ్చు వచ్చాడు. కేరళ దేశం వెళితే హిందూ దేశం నుండి వచ్చిన వాళ్ళను కించపరుస్తారు, చిన్నచూపు చూస్తారు అని వెళ్ళి అని వాళ్ళకేం తీసిపోతానా నేను అని చెప్పి, వాళ్ళు ఎలా చేస్తారో నేను అలా చేస్తా అని చెప్పి బయలుదేరినాడు. ఎక్కడ? ఓడలో బయలుదేరుతుంటే ఆ ఓడలో ఏం జరుగుతుంది? ఓడలో డ్యాన్స్ క్లబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. వాళ్ళు ఆడితే నేను ఆడతాను, వాళ్ళది ఆడితే నేను తాగుతాను, వాళ్ళ సిగరెట్ తాగితే నేను తాగుతాను, చీటి ప్యాకెట్ ఆడతాను, అన్నిట్లు కొనినాడు. నేను మీకేం తీసుకోను అన్నట్లుగా. ఆదివారం వచ్చింది, ఒక చర్చ్ ఉంది ఓడలోని, గుడి ఉంది. ఆ గుడికి అందరూ వెళ్ళారు. పదా నేను వస్తాను పదా అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరూ కూర్చున్నారు. అందరు కూర్చుంటే ఈయన పోయి కూర్చుని కూర్చున్నాడు, వరుసగా కూర్చున్నారు. వాళ్ళు నిలబడుతున్నాడు, కూర్చుంటే కూర్చుంటున్నాడు, వాళ్ళు పాట పాడుతూ అంటే వింటున్నాడు. వర్తమానం ఇచ్చేయడానికి నిద్రపోయాడు. అది అసలు సంగతి అయిపోయిందా? ప్రార్థన చేస్తామంటే అందరూ కూడా మోకాళ్ళకి వచ్చారు. కుర్చీలు జరిపి మోకాళ్ళకి ఈయన కూర్చొని ఉన్నాడు. ఈ పక్కోడు అని మోకాళ్ళకి వస్తే ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏ మతస్థుని నేను? వాళ్ళ భక్తి వైరాగ్యంలో నేను ఆటంకించలేదు, ఇప్పుడు లేచిపోయిన దారి లేదు, ఏం చేయాలని చెప్పి తన మోకాళ్ళకి వచ్చాడు. మోకాళ్ళకి రాగానే ఒక రకమైనటువంటి దైవాత్మ దర్శించి కేకేసినాడు, జీవంగల యేసుక్రీస్తుడువా, జీవంగల యేసుక్రీస్తుడువా, నువ్వు సజీవుడు అని గట్టిగా 4 సార్లు అరిచేశాయంట. అయితే వాళ్ళు ఎవరి అరిచింది ఏంటి అని చెప్పి పెద్ద పట్టించుకోలేదు. కావచ్చు అప్పటి నుంచి ఆ యేసుక్రీస్తు నామం అంటే కొంచెము ప్రియంగా ఉంది. కేరళ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్నేహితుని అడిగాడు, నాకు బైబిల్ ఇస్తావు చదవాలంటే, మీ దేశీయులు చింపేస్తారు కదా, ఎందుకు ఈ బైబిల్ అని వెళ్ళి, లేదా ఆ నామం చాలా ప్రియంగా ఉంది నాకు అని వెళ్ళి ఆ బైబిల్ ఇచ్చా. ఆ బైబిల్ ఇచ్చే వెళ్ళి కొత్త నిబంధన ఇచ్చే వెళ్ళి దాన్ని చదువుతున్నాడు. చదువుతుంటే వైఎంసీఏ బిల్డింగ్ వినిపెగ్ అనే పట్టణము అక్కడ కూర్చొని తన గదిలో కూర్చొని చదువుతూ ఉంటే, ఇది మంచి పుస్తకం కానీ ఇది నాకు కాదు అన్నాడు. ఇది నీకు కూడా అని ఒక స్వరం వచ్చాను. భయపడ్డాడు. ఇది నీకు కూడా అని వెళ్ళి, అలాగైతే నేను పాపాత్ముడిని, నేను దొంగలికలు రాశాను, మా నాన్నజీ డబ్బు తీసుకొచ్చానికి మోసం చేశాను, నా గురువులు మోసం చేశాను, రకరకాల అంటుంటే వెంటనే నల్లని మచ్చలు బయలుదేరినాయి దేవజన భక్సింగ్ గారి శరీరం మీద. భక్సింగ్ నువ్వు చూస్తున్నాయి ఇక నల్లని మచ్చలు నీ పాపమును బట్టి. తర్వాత అందులో దుర్వాసన వచ్చింది, అందులో వస్తున్న దుర్వాసన నీ పాప కారణం చేత అనగానే, అవును ప్రభా నిజమే, చదువు ఉంది ఓడిపోయినా, డబ్బు ఉంది పాడు చేసుకున్నా, నా ఒళ్ళంతా పాడు చేసుకున్నా పాడిపోయినా కనుక అని అంటూ ఉంటే, భక్సి నీ పాప నీ నిమిత్తమే విరబడిన ఇది నా శరీరము, నీ పాప పరిహార్థమే చెల్లింపడిన ఇది నా రక్తము అని వెళ్ళి, ప్రభా ఈ మాటలు నాకు అర్థం కావడం లేదు, ఇలాంటి మాటలు ఎవడు పలకడు కనుక ఇది నాకు అర్థం కానప్పటికీ నమ్ముచున్నాను అన్నాడు. ఆ ఒక్క మాట అనగానే, భక్సింగ్ నీ పాపాలు క్షమించబడ్డాయి వెళ్ళు అన్నాయంట. కేరళ దేశమే కిటికీ తీసాయంట. కిటికీ తీసి చూస్తే అడా ఎట్లుంది, కిటికీ తీసి చూసే వెళ్ళి మంచు పడుతుందంట. మంచు అంటే మన దేశంలో మంచు కాదు, ఐసే పడుతూ ఉంటుంది. మీరు పటాలు చూస్తూ ఉంటారు, చెట్ల మీద, ఇండ్ల మీద, రోడ్డు మీద అంత మంచు పడుతుంది. ఆర్తిగా భక్సింగ్ నీ హృదయాన్ని ఈ హిమము కంటే తెల్లగా చేశాడంట. సంతోషించాయంట, ఆనందభరితుడైపోయాయంట. వాళ్ళ నాన్నగారికి ఉత్తరాలు రాస్తూ ఉంటున్నాడు, ఇద్దరు ప్రభు నమ్మాను అని చెప్పి ఉర్దూలో రాస్తున్నాడు. ఉర్దూ బైబుల్ భక్సింగ్ గారి దగ్గర ఉంది, ఉర్దూ మీడియంలో కూడా అప్పుడు చదివినటువంటిది. మా అత్తగారి దగ్గర ఉర్దూ బైబుల్ ఉంది, ఇప్పటికి ఉర్దూ బైబుల్ మా అత్తగారు చదువుతున్నాడు. అంతా పంజాబ్ నుండి వచ్చిన వాళ్ళు ఉర్దూలో రాశాడు. వాళ్ళ నాన్నకి రాసి
ఇది నీకు అర్థం కాదు, మన ఊర్లో పాస్టర్ ఉన్నాడు ఆడికి వెళ్ళావంటే ఆయన లేఖనాలు నీకు చూపిస్తాడు అని చెప్పి వృద్ధులు రాస్తున్నాడు. వాళ్ళ నాన్నగారికి ఏదో కేసు వచ్చి కొడుకును మర్చిపోయినట్లు అయిపోయి డబ్బు పంపించబోయాడు. అతనికి కావాల్సిన డబ్బు పంపబోయేది ఇరుకుల్లో పడ్డాడు. ఇరుకుల్లో పడుతుంటే ఎన్ని రీతులుగా ప్రభు సహాయపడ్డాయంటే అది మేలైందంటాడు. కష్టాలు పాలయ్యాడు, డబ్బు లేదు, చలికాలము, ఆ తర్వాత ఇక అలసిపోతున్నాడు, షూసన్ని కింద అరిగిపోయినాయి, జోళ్ళు అరిగిపోయినాయి, నేజోళ్ళు చినిగిపోయినాయి, అట్లాంటి వాతావరణం అది. ఇక పోలీసుడిగా పనిచేసాయంట, వంటలు వండేవాడిగా పనిచేశాయంట, ఇవన్నీ ఆ దేశాలు చేయొచ్చు. మన దేశంలోనే మాది కూడా అంటే చెప్పులు కొడతాడురా, మాదుడు అంటే ఈ పని చేస్తాడురా, కోమటోడు అంటే ఆ పని చేస్తాడురా, కంసడు అంటే ఈ పని చేస్తాడురా అనేది మనము పనులు కేటాయించుకున్నాం. కానీ ఆ దేశాలు అట్లా లేదు. ఆ దేశం ఇట్లాంటి పేరు చెప్పరు, ఇట్లాంటి పేరు చెప్పరు, అన్ని పనులు చేస్తూ ఉంటాయి. కానీ ఆ రీతిగా ఎన్నెన్నో పనులు చేస్తూ వచ్చాడు ఆ మనుషుడు దైవజనుడు. అలా చేస్తూ వచ్చాడు దైవజనుడు. తన జన్మదినం చెప్పేవాడు, నేను చాలా కష్టాలు కూడా వెళ్ళాను, చాలా శ్రమలు కూడా వెళ్ళాను, వెనక మళ్ళీ చూస్తే అవన్నీ కూడాను నాకు మేలుకరంగా అయినాయి. నేను సనగలేదు, గొనలేదు, సంతోషంగా వెళ్ళాను. అయితే అవి నాకు ఎన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించాయంటే ఆ అనుభవమే లేకపోయింటే నేడు నేను జీవించేవాడిని కాదు. అవి నాకు ఎంతో సహాయకరంగా ఉన్నాయి అని మాట్లాడుతూ వచ్చాడు ఎన్నోసార్లు అని చెప్తూ ఉంటే నేను తర్జుమా చేసే అవకాశం దొరికింది. నేను ఎందుకంటే అరితిగా అవన్నీ మేలుకరం అయితే వచ్చినాయి. తర్వాత 7 ఏళ్ళ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. ఇస్ కమింగ్ ఆఫ్టర్ 7 ఇయర్స్. 7 ఏళ్ళు విదేశాల్లో చదువుస్తున్నాడు. అమ్మా నాన్న వచ్చారు కానీ బొంబాయి ఓడరేవుకు భార్య రాలే. అప్పుడు ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు కూడా రాలే. వీళ్ళిద్దరూ వచ్చారు. 7 ఏళ్ళ తర్వాత ఇండియాకి వస్తుంటే ఓడరేవులు వచ్చిన తర్వాత, నాన్న నువ్వు క్రైస్తవుడు అని చెప్పి ఉత్తరం రాసావరా, చాలా సంతోషమే, రా ఇంటికి రా, నీ బైబిలు చదువుకో, నీ బైబిలు ఇంట్లో చదువుకో, ప్రార్థన చేసుకో, వద్దనులే. అయితే బయట మాత్రం ఎవరికి నేను క్రైస్తవుని అని చెప్పాకు, క్రైస్తవుని చెప్పాకు అని. నాన్న నా ముక్కు నా నోరు మూసుకుంటే ఏమైతే చెప్పు అన్నాడు. నా ప్రభు నా ఊపిరి వంటి వాడు, నేను ఆయన చెప్పకుండా ఉండలేను. ఆ మాట అనగానే మా మాట వినవారా, మా మాట వినవా అని చెప్పి వాళ్ళ నాన్నగారు వేశాడు. వాళ్ళ యొక్క పంజాబ్ వాళ్ళు పెద్ద పగడి కట్టుకుంటారు, రుమాలు అంటాం, ఇంకా పేట అంటాం, ఇంకా ఆ పగడి అది తీసి కాళ్ళ దగ్గర పెట్టాడు. మా మాట వినవారా, మా మాట వినవా అని పంజాబ్లో అంట. ఆ రీతి ఆ పగడి తీసి కాళ్ళ దగ్గర పెడితే దానంత నీచమైంది, దానంత తగ్గింపు కూడా లేదంట. దైవజుడు భక్తంగా ఆ సంగతి చెప్పేటప్పుడు గద్గద స్వరం చెప్పేవాడు, నానా ఆ పని చేయబాకు అంటుంటే నాకు పెద్ద తెలిసింది కాదు కాబట్టి ఆ రీతి నేను ట్రాన్స్లేట్ చేయలేని వాడిని. గద్గద స్వరం చెప్పేవాడు, నానా ఆ పని చేయబాకు, అయితే రాబారా, రాబా అని వెళ్ళి నేను రాలేను నాన్న అని వెళ్ళి రావద్దు పో అని చెప్పి వెళ్ళిపోయాడు. పోతూ ఉంటే తన దగ్గర కొంత డబ్బు ఉంది, ఇంతకాలం నాన్న చదివించాడని చెప్పి గౌరవార్థంగా ఆ జోబులో ఉన్న డబ్బు అంతా ఇచ్చేసాయంట. జోబులో ఉన్న డబ్బు అంతా ఇచ్చే కానీ కొన్ని అణాలు మిగిలినాయి. అప్పట్లో రూపాయలు, అణాలు, బేడలు, కానులు, తూటుబొట్లు, అర్ధనాలు, దమిళీలు ఇవన్నీ ఉన్నాయి. చాలా కొద్ది మందికి ముసలోళ్ళకి తెచ్చు, కుర్రోళ్ళకి తెలియదు. సరే కొన్ని అణాలు ఉన్నాయంట. ఆ అణాలను తీసుకొని ఇక సరికంతా కూడాను ఇక ఒక సత్రంలో పెట్టి తన దగ్గర ఉండే ఇక సామాను బైబిల్ సొసైటీకి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సువార్తలను పెట్టుకొని అమ్ముతున్నాయంట, రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఒకసారి నేను భక్తి గారి ఇద్దరము బొంబాయి పట్టణంలో కారులో వెళ్తా ఉంటే అన్నాడు తిమోతి, మా అమ్మ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు విశ్వాసులు లేరు, సేవకులు లేరు, సంఘాలు లేవు, ఒంటరిగా నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పుస్తకాలు పెట్టుకొని నేను ఇదే బజార్లో ఎన్నోసార్లు తిరిగాను తిమోతి అన్నాడు. నా కళ్ళ నీళ్ళు వచ్చాయి అనగా ఒంటరిగా ఎవడనా రా మాట్లాడు నాలుగు చెప్పు ఇదేందో అని చెప్పి రా టీ తాతామంటే ఆ దినానికంతా టీ ఒకటే భోజనం. ఎవడనో బిస్కెట్ ఏదైనా ఇప్పిస్తే అదే కనుక అలా స్వార్థ అందిస్తూ వచ్చాడు. ఇతడు ఒకసారి వంటలు వండుతున్నప్పుడు హిందూ దేశ వంటకం ఎవరు వండుతున్నారబ్బా అని వాసన వస్తానని చెప్పి ఒక మిషనరీ లేడీ దగ్గరకు వచ్చిందంట. దగ్గరకు వచ్చి ఓ నువ్వు ఇండియా నుంచి వచ్చావా, నేను ఇండియాలో ఉంటాను కనుక ఏం మా అడ్రస్ ఇది, నువ్వు వస్తే రా బాగుంది అని చెప్పి ఆ రీతిగా ఆ అడ్రస్ దగ్గర ఉందంట. అరే బొంబాయిలో కదా వాళ్ళు ఉండేది అని చెప్పి పని కట్టుకుని ఆడికి వెళ్ళాయంట. ఆడికి వెళితే అక్కడ గేట్ మ్యాన్ అయిపోయా అంట, అయ్యా వాళ్ళు పొరలు వెళ్ళిపోయారు, మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయారంటే
చాలా నిరాశ తెలిపోతుంటే ఇంకో పాస్టర్ ఉన్నాడు ఆయన కలుస్తావంటే సరే పదాన్ని కలిసాయంట. కలిస్తే అది గుడ్ ఫ్రైడే ఈస్టర్ దినాలు. ఆ పాస్టర్ గారు నాకు బోధకుడు ఎవడు దొరుకుతాడని చెప్పి తాపత్రపడుతున్నాయంట. ఈయన వచ్చి ఈయన కథను చెప్పి కొలిది అమ్మ నువ్వు లడ్డు మన దొరికావు నాకు ఉండు తండ్రి అని చెప్పి పట్టుకున్నాడు. పట్టుకొని ఇంకా చూసుకు ఏడబడుతున్నాడంతా వాడేశాయంట. వాడేసి ఒక పెద్ద కన్వెన్షన్ జరిగిందంట. ఇలాంటి కాన్వకేషన్ జరుగుతుంటే ఆ కాన్వకేషన్ రావాల్సినటువంటి బోధకుడు అసలు రాలేదంట. రాకపోతే ఇప్పుడు ఎవరు నిలబడతారు ఎవరు నిలబడతారు అంటుంటే అన్నారంటే అయ్యా మా దగ్గర సిక్కుమతస్థుడు ప్రభు నమ్మాడు అతను సాక్ష్యం ఇస్తాడు పర్వాలంటే అంతకంటే ఇంకేం కావాలని చెప్పి ఆయన నిలబెడితే అప్పుడు ఆ సాక్ష్యం ఇచ్చినంత మా ఊరికి రావాలా మా ఊరికి రావాలి మా ఊరు రావాలని పడదు. ఆ రీతి ద్వారా తెరబడుతూ వచ్చా. నార్త్ ఇండియాలో ఎక్కువ సేవ చేస్తూ వచ్చాడు. తర్వాత పండిట్ రామాబాయి ముక్తి మిషన్ అని పూనాలో కేడ్గావ్ దగ్గర ఉంది. అక్కడ కొన్ని వారాలు ఉపవాసం ఉన్నాయి. ప్రభా నన్ను ఎక్కడ నడిపించాలని కోరుతున్నావు ఎలా సేవ చేయాలేంటి అని ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండి కొన్ని వారాలు ప్రార్థన చేస్తే మద్రాసు పట్టణానికి చూపించాడు. మద్రాసు పట్టణానికి నడిపించబడ్డాడు. ఆ మద్రాసు పట్టణంలో అనేక సంస్థలు ద్వారాలు తెచ్చారు. అనేక ఆత్మలు రక్షించబడుతూ వచ్చారు. పట్టణం అంతా కదిలించబడిపోయింది. 1938 1938 కాలింపాంగ్లో నా బర్త్డే వచ్చింది. బర్త్డే వస్తే అన్న ఈవేళ నా బర్త్డే ప్రార్థన చేయండి ఎప్పుడు పుట్టావు నువ్వు అన్నాడు. నేను 1938 పుట్టాను అంటే అరే 38 మేము మర్చిపోలేము మద్రాసు పట్టణం అంతా పట్టణం కదిలిపోయింది అని చెప్తే నమస్కపడింది. అప్పుడు మద్రాసు పట్టణం కదిలిపోయింది. అనేక ఆత్మలు ప్రభుత్వకు వస్తారు రక్షించబడ్డారు. కనుక అనేక సంస్థలను ద్వారాలు తెలుస్తూ వచ్చారు. వందల వేలాది వాక్యం వింటూ వచ్చారు. మారుమనసు పొందుతూ వచ్చారు. ప్రభువారు రెండేళ్ళు వచ్చేసి అని చెప్పి బయట తీసిపోయాడు. నార్త్ అని తీసిపోయి మళ్ళీ పంపించాడు. 2 ఏళ్ళ తర్వాత వచ్చేది వీళ్ళంతా ఇంతమంది ప్రభున్నమైన 7 ఏళ్ళు అని చెప్పి చూస్తే అందరూ మళ్ళీ వాళ్ళ సంస్థల్లోకి వెళ్ళిపోయారు. లోకములు కలిసిపోయారు. ఏడ్చాడు ప్రభు భక్సింగ్ ఏడ్చాడు. ఏంటిది ప్రభా ఏంటి? కొంతమంది దొరికారు. ఒక పిడిగడు దొరికారు. రాజమణిని దుర్రాజు గారని జార్జ్ రాజత్వమని దేవసాయం గారని వీళ్ళంతా కూడాను అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు పెద్దలు వీళ్ళందరూ నేను ఎరుగుదాను. వీళ్ళంతా లేరు ఇప్పుడు అంతా వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ ఎరుగు చూశాను కూడా. అలా కొంతమంది దొరికారు. వాళ్ళని కలిసి మనం ప్రార్థన చేస్తామా అని చెప్పి పల్లవరం కొండమీకి వెళ్ళారు. రాత్రి అంతా ప్రార్థన చేశానికి ప్రభా ఎంత క్రమేణ చేస్తా మాట్లాడు అంటుంటే ప్రభు మాట్లాడాలి. ఆ పల్లవరం కొండమీకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు. గ్యాస్ లైట్ పెట్టుకొని తేళ్ళు మండ్రగబలు వస్తున్నాయంట. ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కళ్ళే కళ్ళు మూసుకున్నారు. మిగిలినంతా ఏది వస్తుందో ఎక్కడ వస్తుందో అని చూస్తూ ఉన్నారంట. చెప్పు తీసుకొని కూడా చంపుతున్నారు. తెల్లవారుజామున మద్రాసు పట్టణం మీద అరుణోదయ కిరణాలు పడుతూ ఉంటుండగా ఇదే మద్రాసు పట్టణంలో నీకు తేళ్ళు ఉన్నాయి మండ్రకపులు ఉన్నాయి ఎదుర్కొంటావా అన్నాడు. ప్రభా ఎదుర్కొంటాను. ప్రభా ఎదుర్కొంటాను. కిందికి వచ్చారంట. కొండ కిందికి వచ్చారండి. కుటుంబ ప్రార్థన చేసుకుంటామా అని కుటుంబ ప్రార్థన చేసుకున్నారంట. ఆ కుటుంబ ప్రార్థన చేసుకునేప్పుడు అపోస్తల కార్యం తీసుకున్నారంట. మొదటి 2 అధ్యాయాలు చదివారంట. మొదటి 2 అధ్యాయాలు చదివిన తర్వాత ఆ 2వ అధ్యాయము 42వ వచనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదువుకుంటాం. 42వ వచనం వీరు అపోస్తల బోధేందును సహవాసమందును రొట్టె విడిచేందును ప్రార్థన చేయడందును ఎడతేక ఉండిరి. కనుక ఈ వాక్యము చదవగానే ఈ పని చేస్తామా అని అంటే భక్సింగ్ అని కొలిది ఒకతను గుండు దొరుకొచ్చాయంట. గుండు దొరుకొచ్చే కొలిది ఇంకొతను ఈ మద్రాసు వాళ్ళ దగ్గర పై మీద కండువా ఉంటుంది అది తీశారు. టవల్ లాంటిది అది తీసి దులిపి దాన్ని పరిచాయంట. ఇంకొతను పరిగెత్తే వెళ్ళి 2 నాన్ రొట్టెలు తీసుకొచ్చాయంట. 2 నాన్ రొట్టెలు తీసుకొచ్చి అది పెట్టాయంట. ఇంకొతను పరిగెత్తే వెళ్ళి 2 గ్లాసులు నిమ్మరసం తీసుకొచ్చాయంట. తీసుకొచ్చి అది అక్కడ పెట్టాయంట. ఇంకొతను పై మీద కండువా తీసి దాన్ని కప్పాయంట. అది వాళ్ళ మొట్టమొదటి ప్రభు యొక్క బల్ల. ఇంకా వాళ్ళు ఆరాధించే మొదలు పెట్టారంట. వాళ్ళు ఆరాధిస్తుంటే మేము ఎక్కడున్నామో మాకే తెలియదు, తన్మయమైపోయాం, లీనమైపోయాం, పరవశించేశాము, మాకే తెలియదు, ఎంతకాలం ఉన్నా కూడా మాకు తెలియదు. అంతగా ప్రభుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ హెచ్చిస్తూ గణపరుస్తూ ఈనమైపోయాం. వాళ్ళు ఒకతను కళ్ళు తెచ్చి చూశాడు ఏం జరుగుతుందని. తెల్లటి మేఘం కమ్మిందంట. భయపడి మిమ్మల్ని కళ్ళు మూసుకున్నాయంట. అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రీతిగా బల్ల ఏర్పాటు చేయి.
బ్రదర్స్ సౌదికి కూర్చొని పెట్టు, సిస్టర్ సౌదికి కూర్చొని పెట్టు, సెంటర్లు పెట్టు బల్ల. ఆరాధన కొరకే నాలుగు మాటలు వాక్యం చెప్పు. ఒక్కొక్కడు వ్యక్తిగతంగా నన్ను ప్రేమించి నన్ను ఆరాధించి గణపరిచేళ్ళుగా అవకాశమే. ఒక గది ఒకటి అది తీసుకో, అక్కడ బైబిల్ పట్టణం ఆరంభించు. ఇవన్నీ అక్కడ ఈ మహానుభావుడు దొరికిన ప్రత్యక్షత. అర్థమైందా? ఒకటికి వచ్చింది కాదు ఇది, క్రయము చెల్లించబడి వచ్చింది. క్రయం చెల్లించబడి వచ్చారు. అట్లా ఒక గది చూసుకున్నారు. గది చూసుకొని దైవజన భక్సింగ్ గారు ఆరంభించారు బైబిల్ స్టడీ. బాప్తిస్మాన్ గురించి మాట్లాడుతుంటే ఒక్కతను లోబడ్డా అంటే బాప్తిస్మాన్ తీసుకున్నానికి, ఒకతను బాప్తిస్మాన్ తీసుకుని విదేశ చూపించగలిగి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ గది ముందర చిన్న తోట ఉందంట. ఆ తోటకు నీళ్లు పోసేయడానికి చిన్న తోట ఒకటి ఉందంట. ఆ తొట్టిలో బాప్తిస్మాన్ ఇస్తామని తీర్మానం చేసుకున్నారు. తొట్టి చిన్నదంట, తీసుకుండేవడం పొడుగ్గా ఉన్నా అంట. భక్సింగ్ గారు చెప్పారు, వాణ్ణి మూడు మొట్టలు పెట్టి ముంచి లేపి సాగదీశామన్నాడు. మొట్టమొదటి బాప్తిజం అది. ఆ బాప్తిజం ఇవ్వగానే మద్రాసు పట్లం ఉండే క్రైస్తవ నాయకులంతా పరిగెత్తి వచ్చారు. ఎవరి భక్సింగ్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరిచ్చారు ఆయనకి అధికారము బాప్తిజం ఇచ్చానికి అని కర్రలు కత్తులు కటారాలను పట్టుకొచ్చారంట. నేను మోకాలు చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే చెప్పు ఎవరిచ్చారు నీకు అధికారము అంటుంటే భక్సింగ్ గారు అన్నారంట, బైబిల్లో పూర్తి వాక్యం నాకు అక్కర్లే, సగవాక్యం చిన్నపిల్లల బాప్టిస్మము చిలకరింపు బాప్టిజము అనేది చిన్న వాక్యం ఒకటి నాకు చూపించు చాలు, తీని మీ బైబిల్ అని అంట. ఒకరి దగ్గర బైబిల్ లేదు, అంత కర్రలే ఉండాలి. మీ బైబిల్ తీసుకొస్తే నేను మీతో మాట్లాడతాను అని అంట. ఈవేళ వరకు రాలేదంట. భక్సింగ్ గారి మీటింగ్ కానీ ఎవరైనా వెళ్ళారంటే బాప్తిజమాలు తీసుకున్నారంటే మా మిషన్లో ఉన్నటువంటి మీకు ఉద్యోగాలు పుడతాయి, మా మిషన్లో ఉన్నటువంటి ఇండ్లు వాక్యులు ఖాళీ చేయాలి, మీ సాగుడు చేస్తాడు, మీ పిల్ల పెళ్లి లోడు చేస్తాడు అని రకరకాలుగా నినాదాలు బయలుదేరినాయి. రేపు బాప్తిజమాలు, ఒక కుటుంబంతో మాట్లాడి చెప్పారు, రేపు బాప్తిజమాలు. భార్య భర్త ఇద్దరు మిషన్ ఫీల్డ్ లో, వాళ్ళు స్కూల్లో పనిచేస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఉండారు. అమ్మా రేపు బాప్తిస్మాలు, గొప్ప దైవజనుడు. పిల్లలు చూడు ఎంతమంది ఉన్నారు, మన పిల్లలు చూడు ఎంతమంది ఉన్నారు, మన పిల్లలు చూడు ఎంతమంది ఉన్నారు. కనుక ఉద్యోగం కూడగొట్టుకుంటామా, ఇల్లు వాకిలు వదిలిపెట్టేస్తామా, వీళ్ళు సాకేది ఎట్లా, బాప్తిజం తీసుకుంటామా, ఇచ్చేస్తామా, ఇదా రెండు చూడు. రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. చేస్తే దైవజనుడు గొప్ప దైవ సత్యాన్ని తీసుకొచ్చాడు. ఈ వెలుగు ప్రాముఖ్యము సర్వశక్తి కలిగిన దేవుడు మనం వదిలిపెట్టాడు, కాపాడుతాడు, ఆయన వాక్యానికి విదేక్షమిస్తాం అని చెప్పి విదేక్షమించి బాప్తిజం తీసుకున్నారు. మరుసటి రోజు ఇల్లు ఖాళీ చేయి, మీ ఉద్యోగం ఉండి పొండి, చెట్టు కింద మేము బతికాము. అద్భుతం చేశాడు. ప్రతి దినము అద్భుతమే, ప్రతి దినము అద్భుతమే. ఆయన ఎట్లా కాపాడాడు, ఎట్లా నడిపించాడు, ఎట్లా పోషించాడు, మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా పిల్లల సంఘంలో పెద్దలయ్యారు, కొంతమంది సేవకులయ్యారు, మమ్మల్ని వదిలిపెట్టలేదు అని చెప్పి కంట తడి పెట్టుకున్నారు చెప్పగా నేను విన్నాను. క్రయముతో వచ్చింది, ఇది ఒకటి వచ్చింది కాదు. అర్థమైందా? క్రయము చెల్లించి ఇప్పుడు బాప్తిజం అంటే ఎట్లా తేలికైపోయాడు. కనుక రొట్టె పెట్టినటువంటి తేలికైపోయాడు. క్రయముతో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కాకపోతే మా ఇంట్లో పెట్టుకుంటా పోవయ్యా అని చెప్పి ఎంతమంది ఇంట్లో పెట్టుకుంటుండలే, ఏమైనా క్రయం చెల్లించావా అని గిట్టక పడక పారిపోతున్నది, రెండుగా మూడుగా అయిపోతున్నది. ఎట్టిన సంగతి ఇది, ఆరంభం కాస్త విను. క్రయము చెల్లించబడి వచ్చాడు భక్సింగ్ గారు. తర్వాత ఆరాధన బల్ల, ఇవన్నీ గంటలు 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 గంటలు. అర్థమైందా? గంటలు గంటలు అనగా అందరూ పాల్గొంటున్నారంట. ఒకనాడు జక్కయ్య గురించి చెప్పాయంట. జక్కయ్య గురించి, జక్కయ్య ఏసై ఇంట్లోకి రాగానే జక్కయ్య ఇంట్లో ఉండేక అన్యాయము అక్రము లంచము మోసము అంత కూడా కదిలింది. నువ్వు ఇంటికి పోతే నీ ఇంట్లో ఉండే కదులుతాయి, అన్యాయ శక్తులు కదులుతాయి. కొన్ని బై క్యాష్, కొన్ని బై కైండ్ వచ్చాయి. కొన్ని రొక్కమ డబ్బు రూపేణ వచ్చింది, కొన్ని వస్తువు రూపేణ వచ్చాయి. ఇంట్లో ఉన్నాయవన్నీ కనుక దొంగ పాసులు, నీ పాసులు సైన్ చేసుకోకుండా ఎక్కావు, రైలు బండ్లనే ఎక్కావు. కనుక నీ కుటుంబాన్ని తగ్గించుకొని పోవచ్చు అంటే కాన్వికేషన్ కూడా అట్లా వస్తారు కొంతమంది అనేవాడు. ఎట్లా నీ కుటుంబాన్ని తీసుకు, నా భార్య రావటం లేదు, కానీ మీ ఆవిడ పంపించు, నేను తీసుకుపోతా నా దాంట్లో నా భార్య అని చెప్తానులే. తీసుకో
సంగతి కరిగా ఫ్రీ పాస్ అని వాళ్ళు టీసీ ఇట్టాంటోళ్ళని తెలుసుకుని అమ్మ మీ ఆయన పిలు మా ఆయన ఎందుకాయా అంటారా మా ఆయన ఎందుకాయా ఇట్టాడివని ఉండాయి కనుక ఇట్టాడివి నీ జీవితంలో ఉంటే దొంగసొత్తులు ఇంట్లో ఉంటే జాగ్రత్త అని మాట్లాడతాయి కనుక నువ్వు కాన్వకేషన్ అయిపోయి ఇంటికి పోగానే నీ ఇంట్లో దొంగసొత్తులనే మాట్లాడతాయి కొంతమంది ఆర్టీసీలు పనిచేస్తారు వాళ్ళ ఇంటికి పోగానే చూడొచ్చు ఎందుకు మీ ఇంట్లో ఎవరైనా ఆర్టీసీలు పనిచేస్తారని అడిగేచ్చు ఎందుకు నట్లు బోట్లు స్క్రూ డ్రైవర్లు రిమ్స్లు జాకీలు సీట్లు పగిలిపోయిన అద్దాలు అన్నీ ఇంట్లో ఉంటాయి ఇంటికి పోగానే చెప్పేయచ్చు మీ ఇంట్లో ఎవరైనా ఆర్టీసీలు పనిచేస్తారా అని అడగచ్చు ఇంకొంతమంది ఇంటికి పోతే మందులు వాసన మీ ఇంట్లో ఎవరైనా ఆసుపత్రులు పనిచేస్తారో అడిగేచ్చు ఎందుకంటే ఆసుపత్రి అంత మందేగా అని అని అడగచ్చు ఇంకొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే ఇంకొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే ఆ ఇంటికి పోతే ఒట్టికి ఎందుకు రావాలని చెప్పి అట్లా ఇట్లా చేసి ఎవరిని చూసి వాళ్ళు జోబులు వేసుకొస్తూ ఉంటారు అవన్నీ మాట్లాడతాయి దొంగ కోళ్ళు తిన్నావా అవి కూడా బెకబెక్క అంటారు లోపల జాగ్రత్త దొంగ కంగులు తిన్నావా కడుపుకి వస్తుంది కనుక జాగ్రత్త ఇవన్నీ మాట్లాడతాయి అని బలమైన రీతిగా వాక్యం చెప్పే కొలిది ఆ ఆదివారం నాడు చాలా మంది బలలో పాల్గొనలేదు తల దించుకున్నారు ఇటుపోతే మాట్లాడుతున్నాయన్ని మాట్లాడుతూ ఉంటే అన్ని రిక్షాలు వేసుకొచ్చారు రిక్షాలు వేసుకొని పాడుకుంటూ వచ్చారు అన్న ఇవన్నీ మా ఇంట్లో మాట్లాడుతున్నాయి ఇవి మావి కావు దొంగ సొత్తులు అన్యాయ సొత్తులు ఏం చేయమంటావు ఆ బాయిలో వేయండి అన్నాడు ఒక బావి చూపించాడు ఆ బాయిలో వేయండి అన్నాడు ఆ బావి పూడక ముందు నేను కూడా చూశాను ఇప్పుడు పూర్తి చేశాను ఆ అన్యాయపు సొత్తులు దొంగ సొత్తులు అన్ని మింగింది ఆ బావి ఆ మింగింది ఆ బావి దాన్ని లేచారు చేదురీళ్ళు అయిపోయినాయి కనుక తర్వాత దాన్ని పూర్తి చేశారు జోహోషోమలు కనుక ఆ స్పాట్లో నాకు తెలుసు సంగతి ఆర్తిగా ప్రత్యేకత గురించి మాట్లాడినటువంటి వాడు సైంటిఫికేషన్ గురించి మాట్లాడిన వాడు ప్రత్యేకంగా రా పరిశుద్ధత కాపాడుకో అని పరిశుద్ధ నడక నేర్పించిన వాడు విశ్వాస నడక నేర్పించిన వాడు దేవుడి కొరకు క్రయం చెల్లించి నేర్పించిన వాడు ఆయన వాక్యాన్ని ప్రేమించు అని నేర్పించిన వాడు ఆయన మందిరాన్ని ప్రేమించు అని నేర్పించిన వాడు బైబిల్ ప్రేమించాడు కొన్ని వారాల్లోనే బైబిల్ చదివేశాడు మనుషుడు కొన్ని వారాల్లో బైబిల్ చదివేశాడు మొదటి 5 పుస్తకాల్లోనే దేవుడు సెలవిచ్చను దేవుడు పలికెను దేవుడు మాట్లాడను దేవుడు చెప్పెను అన్నటువంటి 558 సార్లు చెప్పి అండర్లైన్ చేశాడు ఇలాంటి గ్రంథ ప్రపంచంలో ఇంకోటి నేను చూడలేదు ఎన్నో పుస్తకాలు చదివాను కానీ దేవుడు మాట్లాడను దేవుడు సెలవిచ్చను దేవుడు చెప్పెను అనేక మాటలు ఒక 5 పుస్తకాల్లోనే 558 సార్లు చెప్పి అండర్లైన్ చేసి పెట్టుకున్నాడు ప్రతి ఒక్కడు బైబిల్ కొనుక్కొచ్చింది నీ పుట్టిన బిడ్డ కూడా బైబిల్ ఏం పర్వాలే వాడు చెంపన ఏం పర్వాలే ఈ వాడికి ఒక ప్లేట్ ఇచ్చావుగా వాడికి ఒక వస్త్రం ఇచ్చావుగా వాడు అంటాడు నాది అంటాడుగా ఈ బొమ్మ నాది అంటాడుగా ఈ బట్టలు నాది అంటాడుగా ఆర్తిగా ఈ బైబిల్ నాది అనేట్టుగా ఒకటి వానికి అలా దేవుడి యొక్క వాక్యాన్ని కనపరిచాడు ఎంటబడి తీసుకోంపో ఈ సంచులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సంచులు నీ ఎంటబడి తీసుకోంపో కానీ వ్యర్థం చేయొద్దు కాలయాపం చేయొద్దు చదువు ప్రార్థన చేసుకుంటూ ఉండు వాక్యం చదువు ఆర్తిగా ప్రేమిస్తూ వచ్చాడు బైబిల్ సొసైటీలన్నీ ఖాళీ అయిపోయినాయి మద్రాసు పట్టణంలో బైబిల్లన్నీ ఖాళీ అయిపోయినాయి ఖాళీ అయిపోయింది మా బైబిల్ కావాలి బైబిల్ కావాలంటే అప్పట్లో అన్ని బైబిళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చేది అప్పట్లో అన్ని బైబిళ్ళు ఇంగ్లాండ్ నుంచి వచ్చేది ఏ భాషనే ఇంగ్లాండ్ నుంచి వచ్చేది అట్లాడిది ఇంకా తట్టుకోలేక దైవజన భక్షంగా సమాజం యొక్క డిమాండ్ తట్టుకోలేక వేరే వేరే సంస్థలకు ప్రింట్ చేసేయడానికి బైబిల్ ఇస్తూ వచ్చారు అలా వేరే సంస్థలు ప్రింట్ చేస్తూ వచ్చారు ఆ రీతిగా బైబిల్ అంతగా ఘనపరుస్తూ వచ్చాడు ఆ మనుషుడు దేవుడు వాక్యాన్ని రాసుకో గౌన్ వేసుకున్నాడు ఓపెనర్లో గౌన్ వేసుకునేవాళ్ళ వాక్యాలు ఉంటాయి దాని మీద వాడి మీద వాక్యాలు ఉంటాయి ఫ్లాష్ కార్డులు వాక్యాలు ఉంటాయి కనుక ఈ వాక్యమే కనుక నీ ఇంట్లో వాక్యాలు తగిలించుకో నీటి గోడలు రాసుకో దేవుడు మందిరానికి రాసుకో అది చూసి ఇప్పుడు వేరే సంస్థల వాళ్ళు కూడాను వాళ్ళ గోడలకు కూడా వాళ్ళ చర్చి గోడలకు వాక్యాలు రాసుకుంటున్నారు అలా వాక్యాలు అంతగా ఘనపరిచాడు దేవుని మందిరాన్ని ప్రేమించాడు మనుషుడు దేవుని మందిరాన్ని ప్రేమించాడు ఆ ప్రేమ ఏమంటాడు 3 మాటలు చెప్పేవాడు ఆల్ ఆర్ ఈక్వల్ ఆల్ ఆర్ ప్రెషస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ అని సమాధి మీద రాయబడిన ఈ మాటలు అందరు కూడా సమానులే అందరు కూడా విలువైన వాళ్లే అందరూ అవసరమైన వాళ్ళే ఈ 3 మాటలు చెప్పేవాడు జాతి కులము భేదం లేకుండా అన్ని కొట్టేసేవాడు ఆయన పంజాబీ భాష కదా అంటాడు కోమటి లేదు సోమటి లేదు రెడ్డి లేదు అంటాడు ఏమంటాడు నాడా లేదు వడాలు లేదు తమిళనాడు అది మాట్లాడతాడు కనుక అన్ని కొట్టేసాడు అన్ని భేదాలని పోయినాయి కనుక భేదాలని పోయినాయి జాతులు కులాలు గోత్రాలని పోయినాయి ఇప్పుడు ఏమొచ్చింది మా జాతేనా ఆ అమ్మాయి పెళ్లికి
మా కులమేనా మా గోత్రమేనా వాళ్ళు రెండా మూడా సైకిలా లేకపోతే రిక్షానా పనిగా చెత్త వచ్చేసాడు. మన ఆరంభం కాస్త తలచూడు ఆ దైవజంటారు వచ్చిన ప్రత్యక్షత ఇది కనుక అందరం ఒక్క వల్ల పాల్గొంటున్నాం. మనకందరికీ తండ్రి ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆయన బలి ఒక్కటే. నీ కొరకు ఎక్కువ రక్తం, నా కొరకు తక్కువ రక్తం చెందించా, అందరి కొరకు సమానంగా చెందించాడు అని చెప్పి ఈ సంఘ ప్రత్యక్షత తీసుకొచ్చిన వాడు. ఆయన శిరసు తింగిందికి రండి, ఆయన మహిమపరచండి, గణపరచండి. ఆరాధన ఆరాధన. నేను మద్రాసుకు కొత్తగా ప్రభు నమ్మి మద్రాసుకు వెళ్ళా 1964 వెళ్ళి వాళ్ళ ఆరాధన చూసి తన్మయుడు అయిపోయినా. ఏం ప్రభు స్తుతిస్తున్నారు, ప్రభు సన్నిధి ఎంత బలంగా ఉందంటే ఆ దినాల్లో ఆ ఆరాధనలో ఎంతో మంది పట్టుబడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎట్లుంది, ఆరాధన అయిపోయినా పోదాం భద్రా వర్తమానానికి అని వాళ్ళు ఉన్నాడు. ప్రభుని ప్రేమించే ప్రేమ నేర్పించాడు. ఒకడు భయంకరుడు, దుర్మార్గుడు, నరహంతకుడు, వాడిని పట్టుకొచ్చారు, రారా ఒకసారి మీటింగ్కు అంటే ఆ ఇట్లాంటి బోధలు చాలా విన్నామే, చాలా బోధకులు తెలుసు నాకు అని అంటా అంటే కష్టం మీద వాడిని పట్టుకొచ్చారు. వాడు నరహంతకుడు, ఒకరిని చంపి వాడిని పొట్ట పేగులు తీసి ఆ చచ్చిపోయిన వాడి యొక్క భార్య దగ్గరికి వెళ్ళి నీ పెనిమిటి పొట్ట పేగులు ఇవి వండు తింటా అన్నాడు. అంత దుర్మార్గుడు అట్లాంటి వాడిని పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే వాడు గోడ కానుకొని ఒక కాలు మడత పెట్టుకొని ఒక కాలు చాచుకొని ఏం చెప్తాడు చూస్తామంటే కూర్చున్నాడు. కూర్చుండే కొలిది ఆ గోడ నడుతూ ఉంది. వాళ్ళు ఆరోస్తుంటే ఒరే నరహంతకుడా, ఇప్పుడు నీ మీద పడతా సస్తి ఆడిపోతావు చెప్పు. కదిలింది ఆ స్థలము, ఆ స్థలం కదిలింది. కనుక ఏం రా గోడ మీద పడుతుందా అని తాగుతుంటే అది నెడుతుంది ఆయన. కనుక ఇప్పుడు నీ మీద పడతా నరహంత కూడా సస్తి ఆడిపోతా చెప్పు. అక్కడికక్కడే మార్మోసు పొందాడు గొప్ప దైవడు. ఆ రీతిగా ఆ వచ్చిన వాళ్ళు అలాగే ప్రభు నమ్మేయడమే. ఇక్కడ దేవుడున్నాడు, యెహోషమ్మ, ఇక్కడ ఆయన సన్నిధి ఉంది, ఆయన స్వరం ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ప్రత్యేకత కాపాడుకుంటావు, సమానత్వాన్ని ఎరుగుతూ వస్తావు, బల్ల అంటే ఏంటి ఎరుగుతూ వస్తావు, తర్వాత ఇదిగా ఆయన మహింపరిచేది ఏంటి ఎరుగుతూ వస్తావు, ఆయన ప్రేమించేది ఏంటి ఎరుగుతావు, ఈ సత్యాన్ని ఎరుగుతావు. లేకపోతే కదా ఏదో పెట్టుకున్నా, నా ఇంట్లో పెట్టుకున్నా, ఆడ పెట్టుకున్నా, ఏ పెట్టుకున్నా, ఆడ గిట్టదు పోవాలి చెప్పి ఎన్ని పెట్టుకుంటున్నావు. దాన్ని ప్రోత్సాహపరిచే సేవకులు ఉన్నా తయారైనారు. జాగ్రత్త కాదు, ఎంతో క్రైమ్ చెల్లించబడింది. అది క్రైమ్ చెల్లించబడిచ్చింది, ఈ క్రయాన్ని కనుక ఆ రీతిగా సరి చేసుకుంటూ వచ్చారు, వాళ్ళు పాల్గొంటూ వచ్చారు, ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చారు, ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు, ఆయన మహిమపరుస్తూ వచ్చారు, ఆయన చాటించారు, ఉరేగింపు చేశారు. ప్రొద్దుటూరులో హ్యాపీ పాల్గారు గాను వైశ్య కోమట్లు మంచి ధనవంతుడు. అతని భార్య బాగలేక మద్రాసులో హాస్పిటల్లో తీసుకోమంటే ఎంచే పాడు కూర్చుంటాడు, కాసేపు బయటకు వస్తే వీళ్ళు ఓపెనర్ వెళ్తున్నారు. తెల్లని వస్త్రాలు వేసుకొని వాళ్ళు ఓపెనర్ వెళుతూ ఉంటే ఈయనకేమనిపించిందేమో, వాళ్ళ ముఖ సంతోషమో వాళ్ళ యొక్క పానము పాలు చూస్తుంటే అట్లే మ్యాగ్నెట్ ఆకర్షించి అట్లే వెళ్ళిపెట్టాడు. మార్మన్స్ పొందాడు, రిక్షాలు కూర్చొని సువార్త అందిస్తాడు, మంచి దైవజనుడు అయ్యాడు, సేవకుడు అయ్యాడు, సేవ చేశాడు. ఎంత సైజులో ఉంటాడంటే నా నడుము ఆయన చెయ్యి ఒకే సైజులో ఉంటుంది. అర్థమైందా? అంత సైజులో ఉంటాడు కనుక, అంత సైజులో ఉంటాడు. ఆయనకు రెండు మంచి అలవాట్లు ఉన్నాయి. ఒకటి వడ్డిస్తా ఉంటే చాలు అనడు, రెండవది కావాలని అడగడు. చాలా మంచి లక్షణాలు, మంచి సైజులో ఉంటాడు కనుక అట్లాంటి వాళ్ళంతా ఇచ్చాడు. అంతేనా, తర్జుమా చేసేవాళ్ళని ఇచ్చాడు దేవజనుడికి, తర్జుమా చేసేవాళ్ళని ఇచ్చాడు. ఏ భాష కలిసిన ఆ భాష వాళ్ళు వచ్చేస్తున్నారు. వాయిద్యగాళ్ళు ఇచ్చాడు, పాటలు కట్టే వాళ్ళని ఇచ్చాడు, మంచి గళవెత్తే పాడగలిగినటువంటి వాళ్ళని ఇచ్చాడు, దైవజులు ఇచ్చాడు. ఇక వాయిద్యగాళ్ళు హార్మోనిస్ట్ గుడ్డి వేసుకోవాలి ఉండేవాడు కాక గుడ్డి అది చేయి పెట్టాడు చాలు. ఎంత మధురమైనటువంటి స్వరం వినిపిస్తా అంటే అంత మధురమైన స్వరం. తపలాలు 7 తపలాలు పెట్టుకుని కానీ వాయిస్తాడు. ఆయన పేరు తపలా దేవదానం అయిపోయింది, ఇల్లు పేరు పోయింది కానీ తపలా దేవదానం అని పేరు వచ్చేసింది. కనుక ఆ రీతిగా ఎంతమంది ఇస్తూ వచ్చాడు, పాటలు కట్టారు. మనం పాడిపోరా, ఫిలిప్ గారు ఉదయకాలం పాడుతూ వచ్చాడు. ఎక్కడి పాటలన్నీ ఆ వర్తమానం ద్వారానే, దైవజుడు ఇచ్చిన వర్తమానానికి వెంటనే వాళ్ళు కట్టేస్తున్నారు. మోసస్ డాన్ గారు ఒక దైవజుడు ఉన్నాడు, ఆయన కేమెరా తర్జుమా చేస్తూ ఉంటాడు. తర్జుమా చేస్తూ చేస్తూనే లోపల కడుతున్నాడు. అన్నయ్య ఇప్పుడు ఇచ్చిన వర్తమానానికి పాడా, పాడాలంటే పాడు అంటాడు, వెంటనే పాడిస్తాడు. అర్థమైందా? అట్లాంటి దైవజులు ఇచ్చాడు.
వెంటనే పాట పాడేశాడు, ఇంకో ఆయన ఉన్నాడు. అన్నయ్య నేను అక్రమంగా పోయి నువ్వు ఇచ్చిన వర్తమానం మీద నాలుగు క్షణాలు పాడుకుంటూ వస్తాడు. ఆ పో అంటాడు. ఆయన నాలుగు క్షణాలు పాడుకుంటూ వస్తున్నాడు. అట్టాడు వాళ్ళని ఇచ్చాడు. ఆ దేవజనుడు కోరుకున్నాడు మిషనరీలు వచ్చి చేరాడు ఆయనతో. ఇంగ్లాండ్ లో ఆర్నోక్ మిషనరీ ఉంది, ఆర్నోక్ ఫెలోషిప్ ఉంది. అక్కడి నుంచి ఇద్దరు వచ్చారు, మీరు ఫ్లాక్ అని గోల్డ్ స్వర్డ్ అని ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకుంటే ఇండియాకు పోవాలి అని చెప్పి దేవుడు పంపించాయంట. ఇంకేం చెప్పారు వాళ్ళు, నేను తర్జుమా చేసేవాళ్ళు అన్నారు. ఏమన్నారు, మీరు ఇండియాకు పోయి కొత్త పని ఆరంభించేది కాదు, అక్కడ జరుగుతున్న పనికి దోహదపడాలి అన్నారు. మీరు ఏజ్ ఫ్లాక్ చెప్తున్నాను, నేను తర్జుమా చేశాను. ఏమన్నాడు, ఆయన బాగలేడంట, కూనూరులో జ్వరంతో ఉన్నాయంట. కూనూరులో జ్వరంతో ఉంటే ఎవరు అన్నారంట, భక్తి గారితో ఇక్కడ యంగ్ మిషన్ ఉన్నాడు, ఆయన జ్వరంతో ఉన్నాడు, ప్రార్థన చేస్తారంటే పద ప్రార్థన చేస్తాం అని చెప్పి దైవజీవుడు భక్తి గారు ప్రార్థన చేస్తూ ఉంటే దైవాత్మాతో మాట్లాడుతున్నంట, నువ్వు కలిసి పనిచేయాల్సింది ఈ దైవజనుడితోనే, నువ్వు కలిసి పనిచేయాల్సింది ఈ దైవజనుడితోనే, ఇతనితోనే అని చెప్పి దైవాత్మ మాట్లాడుతుందంట. అలా వచ్చాడు. అలా ఎంతమంది వచ్చారు, మిషనరీలను ఇచ్చాడు. కనుక విబిఎస్ స్టార్ట్ చేశాడు, బైబిల్ కరెస్పాండెన్స్ కూడా స్టార్ట్ చేశాడు, ఎవరితో మీటింగ్ స్టార్ట్ చేశాడు, కాన్వకేషన్ చివరి కాన్వకేషన్ 1985. ఎంతమంది వచ్చారు తెలిసిన, 25,000 పీపుల్, 25,000 మంది. అదే లాస్ట్ కాన్వకేషన్. తర్వాత కాన్వకేషన్ లేదు, తర్వాత ఇట్లాంటి కాన్వకేషన్ చూస్తున్నాం. ఎంత సంతోషము ఆ మహానుభావుడు మనం అంతా కలిసి ఇలా ఒక కుటుంబంగా జీవించడకాయ నేర్చుకోవచ్చిందిగా. ఆ కాన్వకేషన్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వచ్చేట్లు మారు మోసు పొందడమే. ఈ ఉండలు పట్టుకొచ్చారంటే ఆడ వడ్డించే వాళ్ళు ఎవరో చూస్తూ ఉంటే ఆడ తీసుకొచ్చి చెప్తాడు, ఆ వడ్డించే ఆయన తెలిసిన ఆయన సబ్ కలెక్టర్, కానీ ఈ వడ్డించే ఆయన తెలిసిన ఆయన హెడ్ మాస్టర్. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు వడ్డిస్తా ఉండేది ఆశ్చర్యం. వాళ్ళు దీనితో చూస్తుంటే భోజనం అయిపోయిన తర్వాత ఆకులు ఎత్తేస్తా ఉంటే, ఆయన ఊరు రిటైర్డ్ కలెక్టర్, ఆయన ఆకులు ఎత్తేస్తున్నారు. ఈయనవరు ఆయన ఆర్డిపో, ఈయనవరు ఫలానా ప్రిన్సిపల్. వాళ్ళు యొక్క విధే చూస్తూ ఉంటే వాళ్ళు ఆకులు ఎత్తేస్తాడు. అవును, దేవుని ఇంట్లో పనిచేస్తే ఆశీర్వాదం అని చెప్పి నేర్పించాడు. ఆ ఆశీర్వాదం చూశారు, అనుభవించారు. మీరు రండి, ఆకులు వేయండి, భోజనం ఎత్తండి, ఇది మనం ప్రకటిస్తా పోవాలి. ఎందుకంటే నీ దీవుని తెల్లే, ఆశీర్వాదం తెల్లే. కనుక చేసి చూడు, నువ్వు దేవుని మందిరంలో చిన్న పని చేసి చూడు. అన్యాయస్తుడు కాడు, ఆయన ఇంటిని ప్రేమించు. జాతి కులము గోత్రం భాష అంతా బాయ్. నేను 64 ప్రభు నమ్మాను. ఆ హెబ్రోన్లో ఉంటే హెబ్రోన్లో దగ్గర దగ్గర 100 ఉండేవారు అప్పుడు మా మధ్యలోనే. వాళ్ళ భాష నాకు అర్థం కాదు, నా భాష వానికి అర్థం కాదు. ఇంగ్లీష్ చెప్తామంటే అర్థం కాదు, హిందీ అంటే అర్థం కాదు. మా ఇద్దరికి మూగ భాష. స్నానం చేసుకున్నావా అంటే మా సంగతి ప్రేమ, ప్రేమ భాష మా మధ్యలో. అర్థమైందా? మేము ప్రయాసపడొస్తుంటే విశ్వాసాన్ని నేర్పించాడు భక్సింగ్ గారు, విశ్వాసాన్ని నేర్పించాడు. కనుక ఆయన ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎవరి మీద ఆధారపడ్డాడు, ఆయన మీద ఆధారపడు, నా మీద ఆధారపడద్దు, అది మాకు ఇచ్చిన ట్రైనింగ్. అర్థమైందా? నేను ఎవరి మీద ఆధారపడినానో నువ్వు ఆయన మీద ఆధారపడు అని చెప్పి నేర్పించాడు. ఆ విశ్వాసంలో మేము సాగాం. సబ్బు లేకపోయినా ఎవరిని అడిగేవాళ్ళం కా, డబ్బు లేకపోయినా ఎవరిని అడిగేవాళ్ళం కా, ఆకలితో ఎవరిని అడిగేవాళ్ళం కా, క్రయం చెల్లించాం. ఎందుకంటే నేర్పించాడు ఆ మహానుభావుడు, నేర్పించాడు. అదనాల్లో మా పెట్టెలు ఉంటాయి. మేము ఏదో పనిచేసేవానికి వెళ్ళింటే మేము వచ్చేలోగా ఏవో మా పెట్టెల మీద, ఆ పెట్టె మీద, ఈ పెట్టె మీద ఏవో కొన్ని వస్తువులు ఉండేటట్టు రాస్తారు. కిమతి మీద దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఇది నీ కొరకే తీసుకో అని చెప్పి పేరులే ఊర్లో అడ్రస్లే. ఇప్పుడైతే పేరు ఊరు అడ్రస్ మొత్తం నాకు కూర్చొని చెప్తాను. అన్నయ్య అడిందే ఫ్యాను, అది మా వారి ఇచ్చింది. అది మన బతుకు, మన బతుకు అది ఎట్లా తెలిసినా తర్వాత అది మేము చూసి అరే నాకు బట్టలు ఉన్నాయి, ఎవరు ఇచ్చారు, అయ్యో పాప వానికి లేదు చెప్పి వాడు వచ్చేలా తీసుకుపోయి వాడిని పెట్టి మీద పెట్టేసేవాడు. అట్లాంటి ప్రేమ వాతావరణంలో పెంచబడ్డా, నిస్వార్థంగా జీవించాం, వాళ్ళ కష్టాలు కూడా పంచుకుంటూ వచ్చాం. అట్లాంటి కాలం అది, అట్లాంటి కాలం. కానుక సమయంలో మా దగ్గర డబ్బు ఉండేది కాదు. దమ్మిడి లాస్ట్ కాయన్, మా మధ్యలో వాడి దగ్గర దమ్మిడి ఉంది, దాన్ని కానుక వెళ్ళేవాడు. వాడు కానుక సమయానికి వెళితే ఆ రంధ్రంలో పడక కింద పడిపోయారు. దొల్లుకొని పోతా, ఎత్తుకుంటే నాదే అనుకుంటాడేమో, అందులో నాదే అనుకుంటాడని చెప్పి ఎత్తుకోక వెళ్ళిపోతాం. అట్టుంది మా జీవితం, అట్టుంది మా జీవితం. సబ్బు లేకపోయినా అడగకూడదు,
సబ్బు పెట్టి మాత్రం తీసుకొని పోవడమే, లోపలికి పోయాక తలిపేసుకున్నాం కదా సర్ర సర్ర అంటే సబ్బు పూసుకుంటున్నాం లెక్క. బట్టల సబ్బులే, ఎవరైనా అడగకూడదు అడగకూడదు, ఒట్టిగా పులుపుకోవడమే. ఈ స్త్రీకి డబ్బు లేదు కదా, ప్యాంట్ మడత మీద ఆరేశాం. మళ్ళీ గంట పోయిన తర్వాత మళ్ళీ ఇది తిప్పి ఆరేశాం, తల కింద పెట్టుకుంటాడు. అది మా స్త్రీ. అర్థమైందా? ఇప్పుడుంటే టెడ్డి కార్డు వచ్చింది, టెడ్డి కార్డు కాదు. ఒకసారి మోకాళ్ళ మీద కూర్చొని వేసామంటే ఇది ఒక బుడ్డ ఇది ఒక బుడ్డ మోకాళ్ళ మీద రెండు బుడ్డలు భక్తం గారికప్పుడు రెండు బుడ్డలు ఉండేవి. తర్వాత టెడ్డి కార్డు వచ్చింది కానీ అప్పుడు లేదు. ఆ రీతి జీవించా కనుక ఆ తరిమిది ఇచ్చాడు. నేను ఎవరి మీద ఆధారపడుతున్నాను? ఆయన మీద ఆధారపడు అని చెప్పి నేర్పించాడు. సరే, తన విశ్వాసం అయితే ఉంది, మమ్మల్ని ఆ విశ్వాసాన్ని పెంచాలని చెప్పి పెంచాడు. తర్వాత ఇంకా చెప్పాలంటే దైవజుడు ఆయన యొక్క వ్యక్తిగత జీవితం కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది. డబ్బు విషయంలో ఆయన చేయి చాచిన వాడు కాడు. నా దగ్గర ఒక క్యాసెట్ ఉంది ఇంగ్లీష్లో డైరెక్ట్గా, అది నేను ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే ఆడిపోయింది అర్థం కాలేదు, కానీ దాంట్లో డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడిన అమెరికాలో ఏమన్నాడు, యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఎవరు అంటాడా, మన వాళ్ళంత పోయి దేనికి దీక్షాన్ని ఏమైనా ఇస్తావు, కొంచెము కొంచెం ఇస్తావా అని చెప్పి భిక్షాన్ని దేహాన్ని అడగదని వెళ్తారు. అయితే దైవజుడు భక్తంగా యూ బెగ్గర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా భిక్షగాండ్లారా, ఇదే దేవుడు మా దేశంలో ఉన్నాడు, అదే దేవుడు మా దేశంలో ఉన్నాడు, మా వాళ్ళందరినీ అడగదని వాళ్ళు చేసింది మీరే అని మాట్లాడుతూ వచ్చాడు. అర్థమైందా? కనుక ఆస్వాల్డ్ కాదు, డానియల్ స్మిత్ అని, డానియల్ స్మిత్ అని ఒక దైవజుడు, ఆయన భక్తి గారి మీద ఒక పుస్తకం రాశాడు, ప్రాఫిట్ ఆఫ్ ఇండియా, హిందూ దేశపు ప్రవక్త అని చెప్పి ఆ పుస్తకం రాశాడు. ఆరు పుస్తకాలు పంపించాడు. అది చూసి భక్తి గారు ఏమన్నాడు, దీంట్లో అంతా మనిషికే ఉంది ఘనత కానీ దేవునికి ఘనత లేదు, మహిమ లేదు, ఇంకా ఈ పుస్తకాలు ప్రింట్ చేయొద్దు, ఇండియాకు పంపించొద్దు అన్నాడు. అదే మనమైతే ఇంకో కట్ట పంపించు బాగుంది అని చెప్పి మనం చేసుకో. ఆ మనుషుడు దేవుడికి మహిమ ఎత్తికినటువంటి వాడు, తన మహిమను కోరినటువంటి వాడు కాదు. ఈ పుల్పిడి మీద ఎన్నోసార్లు మేము దొంగిలించాము కానీ ఆయన దేవుడు మహిమ కొరకు జీవిస్తూ వచ్చాడు. ఆయన చేతులు దెబ్బలు తిన్నాను, తోపింగాడు, గుద్దాడు, కొట్టాడు. ఇప్పుడు ఏమన్నా కొట్టి చూస్తాం, ఇప్పుడు కొట్టి చూస్తాం, చూపట్టుకుని చూస్తాం, కేసు పెడతా నీ మీద. అట్లా సంగీతం అట్లాంటి దినాలకి వచ్చేసాం. దైవజంలో దెబ్బలు తిన్నాను మేము, మార్టిన్ గారు కొట్టాడు, లాసన్ గారు కొట్టాడు, బర్మా జోసఫ్ గారు కొట్టాడు, భక్సింగ్ గారు చూపించాడు, వీపును గుద్దాడు, ఎన్నీ తిన్నాము. ఎన్ని చెప్తారు సంగతి, దైవజం లేక దెబ్బలు వాళ్ళ గద్దెంపు తైలాభిషేకం. అది ఇప్పుడు చూస్తున్నాం మేము, అది ఇప్పుడు చూస్తున్నాం. కనుక ఆర్తిగా ఆ మేళ్ళు పొందుతూ వచ్చాం. డబ్బు విషయంలో క్వెట్టా అనే స్థలంలో 18 నిమిషాలు భూకంపం వచ్చింది. పాకిస్తాన్ క్వెట్టా అనే స్థలంలో 18 క్షణాలు అంటే 1, 2, 3, 4, 5, 6 ఎంచితే 18 వేస్తే వస్తుంది చూడు. అంత అదనాలు మీడియా చెప్తుంటే ఆ మీటింగ్లోకి వచ్చిన వాళ్ళంతా కాపాడబడ్డారు. ఒక ఇద్దరు మినహాయించి మిగిలిన వాళ్ళు చాలామంది చనిపోయారు. చనిపోతే అన్నాడు కదా, వాళ్ళు ఎక్కడ గోడ కింద పడ్డారు, అరణ కింద పడ్డారు, ఎక్కడ పడ్డారు, ఏంటి వాళ్ళు వెతుకుతామని చెప్పి, వాళ్ళు సహాయపడతామని చెప్పి కాళ్ళు పోయింటే చేతులు పోయింటే వాళ్ళని తీసుకుని రెస్క్యూ పార్టీ రక్షించే పార్టీకి వెళ్తుంటే అన్నాడు తిమోతి, నేను కానీ నా అనుచరులు కానీ మేము నగల మీద నడిచినాము, డబ్బు మీద నడిచినాము, బంగారు మీద నడిచినాము, నేను కానీ నా అనుచరులు కానీ మేము ఒక్కటి కానీ తాకింటే ఒట్టు అన్నాడు. అదే మనమైతే సత్యవాడు సత్యం ఎరుకుడు తండ్రి ముందు సత్యవాడు సత్యం ఎట్లాంటి తినాలు, అట్లాంటి దైవజనుడు డబ్బు విషయంలో అమెరికాలో కానీ అంటే అయ్యా ఇంత గొప్ప దైవజనుడుగా నువ్వు సేవ చేస్తున్నావు, ఎంతోమంది నేను ఇస్తున్నాను, ఖాళీ చెక్ ఇస్తున్నా రాసుకో, ఎవరు రాసుకుంటో రాసుకో, ఎంత రాసుకుంటో రాసుకో అని చెప్పిస్తే నా దేవుడు ఈ చెక్కు కంటే గొప్పవాడని చెప్పాడు మొన్న చింపేశాయంట. అర్థమైందా? కనుక అన్నాడు డాన్స్ మిత్ అన్నాడు ఆ పుస్తకం ఏం రాశాడంటే, నేను ప్రపంచ పర్యటన చేశాను, ప్రపంచ పర్యటన చేస్తే ఎంతోమంది గొప్ప దైవజనులంతతో పరిచయం నాకుంది. వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద మీటింగులు కార్యక్రమాలు ఆరంభించినప్పుడు రేజ్ ద ఫండ్స్ అంటే ఇంకా విరాళంగా ఇవ్వండి, ఇంకా మనకు కావాలి, డబ్బు కావాలా డబ్బు కావాలా అని వాళ్ళు నోటమని చెప్పగా విన్నాను. ఈ దైవజనుడు వాళ్ళు చేసిన దానికంటే గొప్పదైన కార్యాలు చేశాడు. తన నోటంబడి డబ్బు కావాలి అనే మాట రాగా నేను వినలేదు అన్నాడు. అట్లాంటి దైవజనుడు ఆయన పేరు పెట్టుకుని మనం బతుకుతున్నాం.
విశ్వాసం ఉదయకాలం చెప్పాడు. విశ్వాసం అంటే ఒట్టి సేవకులే కాదు, కరెక్టా, విశ్వాసం పేరు పెట్టుకున్న నీవు కూడా ఆ విశ్వాసం జీవించు, ప్రయత్నించు, చూడు దేవా నేను నమ్ముతున్నా, నీ వాక్యాన్ని నమ్ముతున్నా, ఎల్లప్పుడూ నేను నమ్ముతున్నా, ఎల్లప్పుడూ నేను విశ్వాసం వస్తున్నా, కనుక నాకు అటు విశ్వాసం దయచి అని అడుగు. దైవజన్ ఉదయకాలం చెప్పాడు కదా, అడుగు, ప్రయత్నించి చూడు, ప్రయత్నించి చూడు, ప్రవచించి చూస్తూ వస్తావు. ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఆశ్చర్యపోయాను కనుక, అయ్యా భక్తి గారి దేవుడు ఉంటుంది కనుక, ఆయన హోటల్కి వెళితే నువ్వు పో హోటల్ పో, నేను ఇస్తాను కదా పో అంటే కదా ధైర్యంగా వెళ్ళాయంట. ధైర్యంగా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ధైర్యంగా వెళ్ళిన తర్వాత అంత ఆర్డర్ చేస్తావు, ఏం కావాలా, రొట్టె కావాలా, ఇంకేం కావాలా, గూగులు పైసలా, సరే మాంసం అది తీసుకోండా, మళ్ళీ అది తీసుకొని తెచ్చుకోండా, ప్రభా ఎట్లా అది తింటున్నాను, బిల్లు పెడతాడు ఎట్ట సంగతి, జోబులు ఏమి లేదు అని అంటూ ఉంటే ఆశ్చర్యపోతున్నాడు. అనేది అంత తిన్న తర్వాత ఇంకా బిల్లు ఇచ్చిన తర్వాత వస్తాను వెనకాల నుంచి చూడొచ్చి, లక్ష్మీ గారు ఆ బిల్లు నేను పే చేస్తా, నేను తప్పుతుంది నీ వద్దు వద్దు ఒట్టుడు జోలు చేపెట్టాయంట. ఈ కథ విని ఒక ఆయన భక్సింగ్ గారి దేవుడు కూడా నా దేవుడు కానీ నేను అనిపించి చూడాలని చెప్పి హోటల్కి వెళ్ళాయంట. భక్సింగ్ గారి దేవుడే కదా, ఆయనకి సాయపడ్డావు నాకెందుకు సాయపడవు అని చెప్పి తీసుకొని రా రెండు ప్లేట్లు మసాలా దోశ, రెండు ప్లేట్లు ఇడ్లీ తీసుకొని రా, మా భయం ఎత్తానండి ఇప్పుడు కాఫీ తమ్మంటావా డ్రింక్ తమ్మంటావా, డ్రింక్ తీసుకొని నేను పర్వాలే లోపల భయం ఎంత దేవుడు ఉన్నాడా తెలిసినాడు తెలిసి ఉన్నాడా అని చూస్తున్నాయంట, చూస్తున్నాయంట దేవా ఎవరు లేరు భక్తిని గారి దేవా నువ్వు కనికరించల్లా, లేకపోతే కానీ హోటల్లో పాత దోమేకి పెట్టేస్తావు నన్ను నాయన అని ప్రార్థన చేసుకుంటూ వణుక్కుంటూ పోయినాంట. పోతుంటే ఒక ఆయన లోపలికి వస్తాను, మీరా అబ్బాబ్బ నేను ఏం చేస్తాను, కళ్ళము నీళ్ళు వచ్చేసాయండి, భక్తిని గారి దేవుడు నేను ఎన్నిసార్లు చేపట్లే, అబ్రాహము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మోషే దేవా, ఏలియా దేవా, భక్సింగారి దేవా నేను ఎన్నిసారి చెప్పలే, జార్జ్ వరవర్ దేవా అని ఒకసారి ఉన్నా జాబ్ వచ్చింది, ఎన్ని చెప్పగలము అనుభవించాం. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేసి చూడు, ప్రభు చేసే కార్యాలు నీ విశ్వాసం పెంపారపడుతూ వస్తుంది. విశ్వాసం వీరుడు కావాలి, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ వీడు అది నేర్పించాడు. వర్తమానం ఇచ్చినప్పుడు అనేవాడు కదా ఏమంటాడు తెలుసిన, మీరు అనుకుంటారేమో భక్సింగా అయ్యా భక్సింగ్ గారు అది నీ బోటోళ్ళకి కానీ మాకు కాదులే అని అనుకుంటారేమో, కాదు అది నీకు, అది నీకు, అది నీకు, అది నీకు, అది నీకు, నీకు కూడా అనేవాడు. ఎన్నిసార్లు చెప్పలే, ఆయన పక్కలో నిలబడి ఉంటాను, ఆ కంఠం ఎట్టుండదంటే ఖంగ్ 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 ఏమవుతుంది నత్తి అయినా ఒకసారి మాట రాదు, మాట రాకపోతే మేమే పూర్తి చేస్తాం మమ్మల్ని నమ్ముతాడు. ప్రతి మాటకు దేవుడు కృప మీద ఆధారపడతా అని చెప్తాడు. కనుక డబ్బు విషయంలో అది సంగతి, ప్రార్థన జీవితం ఎట్లాంటి ప్రార్థన పరుడు ఆ మనుషుడు, ఎలాంటి ప్రార్థన పరుడు అంటే ఆ మనుషుడు. స్విట్జర్లాండ్లో బిలిగ్రామ్ గారు ప్రపంచంలోని మిషనరీలను అందరినీ ఆహ్వానించాడు, కొన్ని వేల మంది దైవ సేవకులు పిలిచాడు, పిలిచి ఆయన కూడాను భక్తి గారు పిలిచాడు. నాలుగు రోజుల మీటింగ్ అది, నాలుగు రోజుల మీటింగ్, ఆ నాలుగు రోజుల మీటింగ్ పిలిచే వెళ్ళి ఆ నాలుగు రోజుల మీటింగ్లో ఏం జరుగుతుంది, భక్తి గారి యొక్క ఆత్మీయ స్థాయికి తగినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఆ గదిలో ఈయనతో పాటు ఇంకా ముగ్గురిని పెట్టాడు, నలుగురు ఉన్నారు ఆ గదిలో. ప్రతి ఉదయం భక్తి గారికి ఇచ్చాడు, సాయంకాలం వేరే వాళ్ళకి ఇచ్చాడు నాలుగు రోజులు. ఉదయం భక్తి గారు మాట్లాడేశారు, వీళ్ళు వచ్చి అంతా పండుకుంటామంటే వాళ్ళంతా వాళ్ళ వాక్యం చదువుకున్నారు, ప్రార్థన చేసుకుని పండుకున్నారు. భక్సింగ్ గారు మోకాలి ఉన్నాడు, సర్లే వాక్యం చెప్తున్నాడు కాబట్టి కాసేపు ఎక్కువ ప్రార్థన చేసుకుంటున్నాడు ఏమోలే అని అనుకున్నారు. తెల్లవారు లేస్తే మోకాళ్ళ మీద ఉన్నాడు, మోకాళ్ళ మీద అంటే మనకంటే ముందు లేచాడు ఏమలేరా అనుకున్నారంట. మరుసటి రోజు మళ్ళీ అలాగే ఉంటే పడక నలగలేదు చూశాడు, మోకాళ్ళ మీద నిద్రపోయి ఉంటాడు, వంతులు వేసుకున్నారంట, వంతులు వేసుకుని ముగ్గురు చూశారంట, కాళ్ళు మెదులుతున్నాయి, పెదాలు కదులుతూ ఉన్నాయి, పొజిషన్ మారుతూ ఉంది. వాళ్ళు అన్నారంట, భక్సింగ్ డోంట్ యు వాంట్ రెస్ట్, నీకు విశ్రాంతి అక్కర్లేదా అంటే కొన్ని మాటలు సువర్ణ అక్షరాలతో రాసుకోవాలి అని, నా విశ్రాంతి పరలోకములోనే అన్నాయంట. ఆ నాలుగు రోజులు ఏం మాట్లాడినాడు, నాలుగు రోజులు ఈకాబోదు, ఈకాబోదు అంటే ఏంటి,
ఏలీ కుమారులు దుర్మార్గులు అయిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధం ఆడడానికి మందసం తీసుకెళ్ళిపోయారు. దానికి ఫిలిస్తీన్లు ఓడిపోయారు, యుద్ధం చచ్చిపోయారు, మందసం పట్టుబడిపోయింది. ఏలీ ఆ వార్త విని వెనక్కి తగ్గిపడ్డాడు. ఆ టైంలో అయ్యా చనిపోయిన వాళ్ళలో ఒక భార్య కంటూ ఉంది, అమ్మా నీ కొడుకు పుట్టాడు, మందసం పట్టుబడిపోయింది, నీ పేరుడు చనిపోయాడు, నీ మామ చనిపోయాడు, నీ కొడుకు పుట్టాడు అంటే వీడికి ఈకాబోదు అని పేరు పెట్టు, ఇస్రాయిల్లో దేవుడు మహిమ పోయింది, ఈకాబోదు అని పేరు పెట్టు. ఈకాబోదు దేవుని మహిమ ఇస్రాయిల్లో తొలగిపోయింది. తొలగిపోయినటువంటి మహిమ తిరిగి రావాలంటే ఏం కావాలి? నాలుగు వ్యక్తులు కావాలి, నాలుగు లక్షణాలు కావాలి. మొట్టమొదటిగా ఏం కావాలి? హన్న ప్రార్థన పరిగాలి. మొట్టమొదటి ప్రార్థన గురించి మాట్లాడాడు. ప్రార్థన ద్వారా జరుగుతుంది ఏ కార్యమైనా, ప్రార్థన లేకుండా ఇది జరగదు. కనుక పట్టుదలతో కూడిన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రాత్రంతో ప్రార్థన, విసుగుగా ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన, ఈ ప్రార్థన గురించి అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. రెండవ రోజు సమయలు దేవుడి స్వరాన్ని వినేవాడు. దేవుడి స్వరం వినేవాడు కావాలి. దేవుడు మాట్లాడతాడు, సజీవుడు, సత్యవంతుడు, మాట్లాడే దేవుడు అని సమయాల గురించి రెండో రోజు మాట్లాడాడు. మూడో రోజు దావీదు గురించి మాట్లాడు, నా హృదయానుసారుడు, మన వంటి వాడే, తప్పులు చేశాడు, పాపాలు చేశాడు, అవిధేయత ఇష్టానుసారం జీవించాడు, దుర్మార్గుడు, సౌలు కంటే వేరేట్టు దుర్మార్గుడు, అట్లాంటి వాడు. ఏమైపోయింది? దేవుడు దర్శించాడు, ప్రవక్తల ద్వారా ప్రశ్నల ద్వారా మాట్లాడుతూ వచ్చేది విరిగిపోయాడు, నలిగిపోయాడు. దేవా నేను పాపం చేశాను, నేను పాపంలో జన్మించాను, ఆ పాపం నా ఐటీ ఉంది, కేక వేశాడు, ఏడ్చాడు, విరిగిపోతూ వచ్చాడు, నలిగిపోతూ వచ్చాడు. ఆ మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాఉన్నతమైన పరిశుద్ధ స్థలాలు నివసించేవాడు, వినిమగల వారి యొక్క మనస్సును ఉజ్జింపజేడుకును, దీన యొక్క మనస్సును ఉజ్జింపజేడుకును, వినిమగల వారిను దీన హృదయం గల వారి నివసింప వచ్చేవాడు. ఆ దేవుడికి నిలయమయ్యాడు. దేవుడి నివాస స్థలం ఏంటో చూపించాడు, నా మందిరం అంటే చూడడానికి చూపించాడు, ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు అయితే వచ్చినాడు, దాని కొరకు సామాగ్రి కురుస్తూ వచ్చాడు, యుద్ధాలు చేస్తూ వచ్చాడు, దేవుడు తోడుగొంటూ వచ్చాడు, ఆ యొక్క నక్ష ఇచ్చాడు, మచ్చు ఇచ్చాడు, దాని ప్రకారం చూస్తూ వచ్చాడు. నాలుగో రోజు సొలొమోను సమాధాన స్థితిలో దేవుడి యొక్క మందిరము నిర్మాణం కావడం. తర్వాత ఆయన ప్రార్థన చేయగానే దైవ మహిమ అదిగింది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడని చెప్పి సాగిలపడ్డారు. యాజకులు లోపల ప్రవేశించలేకపోయారు. దేవుడి యొక్క మహిమ తిరిగి వచ్చుట అని ఈ నాలుగు రోజులు మాట్లాడుతూ నాలుగు రోజులు పండుకోలేదు ప్రార్థనాపరుడు. ఆయన ఇంట ముందు వెళుతూ వచ్చేవాడు కదా, ఎన్నో స్థలాలు వెళ్ళాను, తిప్పాడు ఎన్నో స్థలాలు, ఏంటి ముసలి నిద్ర రాదా అనుకునేవాడు నేను. ఆయన మోకాలు ఉంటే నేను మోకాళ్ళకి రావాలా, ఏం బాగుంటుంది, నేను పండుకుంటే ఏం బాగుంటుంది అని మోకాళ్ళు వినేది. ఆయనేమో ప్రార్థన చేస్తుంటే నేను, అది నా సంగతి. అరే ఎన్ని కార్యక్రమాలు, ఈ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత వస్తుంటే చేస్తుంటే ఆశ్చర్యపోతున్నా, ఎక్కడిది మనుషుడికి ఆ శక్తి? ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ ఒక స్థలంలో, మీటింగ్ ఉన్న స్థలంలో, మధ్యాహ్నం భోజనం ఉన్న స్థలంలో, దారిలో టీ ఉన్న స్థలంలో, రాత్రి మీటింగ్ స్థలంలో, అర్థమైందా? ఇన్ని స్థలాలు తిరుగుతుంటే మేము మలిచిపోతాం అంటే ఇంత అయిపోయింది తో మోకాళ్ళు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన పరుడు, ప్రార్థన. ఈ భీమవరం దగ్గర గణపవరం ఒకటి ఉంది. ఆ గణపవరంలో మున్సిపాలిటీ పంచాయతీ బోర్డు ఆఫీస్ ఉంది. ఆఫీసులో నాకును ఆయనకు వేశారు, రెండు బెంచీలు జరిపి మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పి నాకు బెండు రెండు బెంచ్ చెప్పి తలగడ ఇచ్చారు. అవి రెండు బెంచీలు కలిపి ఆయనకు పడకేశారు. 4 గంటలు సాయంకాలం తిమోతి 4:20 లేస్తామని ఆయన 4:20 అంటే 4 గంటలు పడుకోవడం అంట, 4:20 లేవడం అంట. వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారంతా, ఏర్పాటు చేస్తుంటే ఏం కొంప మునిగిపోలే పండుకొని మనుషుడు అని చెప్పి గుర్రలు పెట్టి నిద్రపోతాం అంటే 4:20 కానీ వచ్చింది. తిమోతి గట్ట పడినాడు, అంటే నేను నిద్రపోయినట్లు ఆయన మేలుకున్నట్లు. ఏమరా దేవదూత ఏమైనా లేపిందే మనుషుడిని, ఇట్టాడు ఏం చెప్పగలను, రాత్రంతా కూర్చోబెట్టి ఏం చెప్పగలను అని అనుభవించా, చూసా. కనుక గొప్ప దైవజనుడు సామాన్యుడు కాడు, సామాన్యుడు కాడు. ఇంకా మనం చూస్తే ఆయనకు ఉత్తరాలు వస్తాయి. తిమోతి ప్రతి ఉత్తరము 3 ప్రార్థనలతో వెళుతుంది అన్నాడు. ప్రతి ఉత్తరం 3 ప్రార్థనలు, కొన్ని ఉత్తరాలు ఇంకొంచెం ఎక్కువగా వెళతాయి అని చెప్పేవాడు. ఆయన చదివేవాడిని ఉత్తరాలను చదువుతుంటే ఆ ఉత్తరం చూస్తే అన్నాడు, ఒకడు 4 స్టవ్లు రాశాడు. వీడు ఎప్పుడు రాస్తా ఉంటాడు తిమోతి, ఇది తిప్పు ఏడు చదువు వదిలేసారి, ఇది తిప్పు ఈ చదువు వాడు రాస్తాడు బుట్ట దాఖలు చేయంటాడు.
ముందు వచ్చిన ఉత్తరం అంతా కూడా ప్రతి ఉత్తరము ప్రార్థనతో, ప్రభా ఏ కష్టంలో ఉండాలి, ఏ చిక్కులో ఉండాలి ఏమో అని చెప్పి ప్రార్థన చేస్తూ సొక్తా అంటే మొట్టమొదటి. రెండవది వీడి ఫైల్ రాత్రి మరలా మోకాళ్ళకి వచ్చి ప్రభా వీడు వీడి సంగతి ఇట్లుండి ఇట్లుంది అట్లుంది అని చెప్పి అని నోట్ చేసుకుని అది రెండో ప్రార్థన. మళ్ళీ మూడోసారి ఉత్తరం రాసేటప్పుడు అది మూడో ప్రార్థన. నెల్లిక్ జేవియర్ అని రోమన్ క్యాథలిక్ ఆవిడ, ఆంగ్లో ఇండియన్, ప్రభు అద్భుతకరంగా ఆమె ప్రసాదించాడు. ఎవరికి? దేవజీ భక్సింగ్ గారికి. స్టెనో షార్ట్ హ్యాండ్ రాసుకుంటుంది, నోరు కట్టేసుకోడు, ఒక్కళ్ళు చెప్పదు, చెప్పదు, అంత నమ్మకం ఏంటాడు బంటు. ఆమె అనగా హార్తిగా టైప్ చేస్తుంది అని తీసుకుని సంతయిస్తున్నాను. నాలుగు ముక్కల ఉత్తరమే, పెద్దగా ఉండదు ఉత్తరం, నాలుగు ముక్కలే. అయితే మూడు లేక నాలుగు వచనాలు రాస్తాడు కింద, దాంట్లో ఉంటుంది మనకు వర్తమానం. మూడు లేక నాలుగు వచనాలు రాస్తాడంటే దాంట్లో ఉంటుంది వర్తమానం అనగా ఆ వాక్యాల్లో ఉంటుంది వర్తమానం. ఎన్ని ఉత్తరాలు కనుక అంతేకాదు జ్ఞాపక శక్తి. నేను అడిగాను ఇందాక చూపించిన పుస్తకము దేవుడి చిత్తం కనుగొనటం ఎట్లు అని చెప్పి ఓ పుస్తకం రాశారే మీరు, దాంట్లో ఏడు అంశాలు పెట్టారే, ఏడు అంశాలు చూస్తారా? ఎన్నెన్నో దేవుడి చిత్తం అంటారు కదా, ఈ కాన్వికేషను సెలవుల రోజు అని చెప్పి పెట్టామనుకోవద్దు. దేవుడు మాతో మాట్లాడాడు, ఆయన చిత్తాన్ని బయలుపరిచాడు అని దేవుడి చిత్తాన్ని గురించి మాట్లాడేవాడే. నేను అడిగాను కనుక ప్రతిదానికి ఈ ఏడు అంశాలు మీరు చూస్తారా అన్నాను. నేను ఇది ఏమన్నా చూసినా తిమోతి మీ ఇంట్లో ఎవరు తుమ్మారు, తుమ్మితే ఏమన్నారు? నువ్వు చూడలే మా అమ్మ తుమ్మిందని చెప్తివి. మీ ఇంట్లో ఎవరు దగ్గారు? అంటే మా తాత దగ్గారని చెప్తివి. చూడలే మీ ఇంట్లో ఎవరు నడిచొస్తున్నారు? మా నాన్న వస్తున్నా అంటే అంటే ఆ చెప్పు నీకు తెలుసు. ఇంటి వాతావరణం నీకు ఎట్లా అలవాటు అయిపోయిందో, దేవుడి చిత్తము దేవుడి స్వరము మాకు అట్లా అలవాటు అయిపోయింది అన్నాడు. ఇంకేం మాట్లాడతావు, ఇంకేం మాట్లాడతావు, అంత అలవాటు అయిపోయింది దేవుడి చిత్తం. అమెరికాలో ఒకసారి కోషి గారి దగ్గర ఉన్నాడు, వైట్ హౌస్. వైట్ హౌస్ అంటే ప్రపంచ అగ్ర దేశం యొక్క అగ్ర నాయకుడు ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. వాళ్ళ వాళ్ళ యొక్క ఆ యొక్క వైట్ హౌస్లో ఒక చేపలు ఉందంట, ఆ చర్చ్ ఉందంట, ఆ చర్చ్లో బైబిల్ స్టడీ తీసుకుంటాడని చెప్పి ఫోన్ కాల్ చేశారు. కోషి గారు మీ దగ్గర దైవజుడు భక్సింగ్ గారిని ఇండియా నుంచి వచ్చాయండి, ఆయన ఉన్నాడు ఇక్కడ మా దగ్గర చిన్న చర్చ్ ఉంది, ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బైబిల్ స్టడీ తీసుకుంటాడా అడగండి అన్నాడు. అడగంటే కోషి గారు చెప్తున్నారు ఇదిగా వైట్ హౌస్ నుంచి పిలుపు వచ్చిందయ్యా, బైబిల్ స్టడీ తీసుకుంటావా అక్కడ అని వెళ్ళి నేను ప్రార్థన చేసి చెప్తాను అయ్యా. ఆయన ప్రార్థన చేసి చెప్తా అంట, ఇంకొక అరగంట తర్వాత ఫోన్ చేయండి. ప్రార్థన చేసిన తర్వాత నేను వెళ్ళటం లేదన్నాడు అని వెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళటం లేదంటే టెల్ హిమ్ దట్ దిస్ కాల్ ఈజ్ ఫ్రమ్ వైట్ హౌస్. అంటేంటి? అది అధికారంతో మాట్లాడుతున్నాను, ఇది ప్రపంచ అగ్రదేశం యొక్క అగ్ర నాయకుని యొక్క భవనంలో ఉండి వస్తున్నటువంటి పిలుపు చెప్పాను సరిగా అంటుంటే అన్నాడు భక్సింగ్ గారు, వెదర్ ఇట్ మే బి ఫ్రమ్ వైట్ హౌస్ ఆర్ బ్లాక్ హౌస్ ఐఎమ్ నాట్ గోయింగ్. అది తెల్ల భవనం ఉండి రానిగాక, తెల్ల సౌదం ఉండి రానిగాక, నల్ల సౌదం ఉండేగాక నేను పోవడం లేదు. దేవుడు చిత్తానంత గట్టిగా పట్టుకునేటువంటి వాడు అయ్యా. ఇది నీ క్రైస్తవ జీవితంలో ఏది విశేషమైంది అనుభవం చెప్పు అంటే, సంతోషకరమైంది శ్రేష్టమైంది చెప్పు అంటే, నా దేవునికి చిత్తాన్ని ఎరిగి దాన్ని చేసేంత ధన్యకరమైన ఇంకోటి లేదు ప్రపంచంలో అన్నాడు. దేవుడి చిత్తాన్ని కనుగొన్నటువంటి వాడు, నెరవేర్చినటువంటి వాడు. అర్థమైందా? కనుక అట్లాంటి మహానుభావుడు. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే ఆయన పునరుత్థాన శక్తిని గురించి మాట్లాడుతూ వచ్చాడు. పునరుత్థాన శక్తిని అది మేము చూసాం, అనుభవించాం. అప్పట్లో రోడ్లు ఎంత మంచిగా లేవు, భయంకరమైన రోడ్లు, ఓఎంటీ ట్రక్కులు ఉండేటివి, దాంట్లో నడిపించబడి తీసుకొస్తే ఆయన మాతో పాటు వచ్చేవాడు, స్వార్థ సేవకు వచ్చేవాడు. మేము ఆర్లగడ్డ ప్రాంతంలో ఉంటే నెల్లికి జీవర్ చనిపోయారు, ఈ టైపిస్ట్ చనిపోయారు. అక్కడి నుంచి ఆ యొక్క బండ్లు వెళ్ళాడండి, ఎన్ని కుదుపులు ఎన్ని అబ్బబ్బో చెప్పాలని కాదు. పోయినాడు, సమాజ చేశాడు, మళ్ళీ వచ్చాడు కలుసుకున్నా. కలుసుకోగానే అప్పాజీ గారు చనిపోయారని చెప్పి వార్త పెడితే మళ్ళా బయలుదేరి ఏంటి మనుషుడేనా, స్టీల్ బాడీలో అయితే ఈయన మన బాడీనా, ఇట్లాంటి ఇంకా శరీరం ఏంది, ఆశ్చర్యపోతున్నాం. కనుక పునరుత్థాన శక్తి ప్రపంచంలో ఉండే అన్ని శక్తులు కంటే మించిన శక్తి, మరణాన్ని జయించిన శక్తి, లోకాన్ని జయించిన శక్తి, పాపాన్ని జయించిన శక్తి, సమాధిని గెలిచిన శక్తి, శోధన జయించిన శక్తి అని ఆ శక్తిని గురించి మాట్లాడేవాడు. ఎడ్విన్ ఆరన్ ఒక ఆయన ఉన్నాడు గుంటూరు, ఆయన ఆయన ఒక సంగతి చెప్పాడు, నేను ఆశ్చర్యపోయాను. విశాఖపట్నంలో ఎడ్లబండి మీద సవారు చేశారంట, విశాఖపట్నంలో ఎడ్లబండి మీద సవారు సేవ చేస్తే అప్పుడు ఎడ్లబండి మీద అప్పుడు అటువంటి చేశా, చేసిన తర్వాత అన్నాడంట
ఈ సామానంతా అయిపోయిన మా శువార్త మేము ఇక్కడ ఓపెన్ చేసుకుంటూ వస్తాము. ఈ సామానంతా తీసుకుని పోయి ఎడబండికి ఎక్కించారంట. తీసుకొని పోయి టికెట్ కొను, టికెట్ కొను, మనం ఎంత ఉన్నాం పలా మురిగిపోతున్నాం కదా, టికెట్ కొను అని అంట. డబ్బు ఇవ్వలే, టికెట్ అన్నా డబ్బు అంటే నువ్వు వద్దులే, నువ్వు అవి ఛాన్స్ బాయ్, నీ ఛాన్స్ బాయ్. ఆయన వెంటనే లోబడతాడు కాబట్టి మేము కూడా ఆయనకి వెంటనే లోబడాలని కోరుతున్నాడు. ఆ దేవుడికి విజయ చూపించాడు వెంటనే, మేము కూడా వెంటనే విజయ చూపించాలని కోరుతాడు. మద్రాసు పట్టణంలో కాన్వికేషన్ చేస్తే మేము ముందుగానే వెళ్ళాం, ఒక వారం రెండు వారాలు ముందుగానే వెళ్ళేవాళ్ళం. కనుక వెళితే అటు చూపించాడు, ఇక ఈ ఈ ఈ కూలర్ ఉందే అంతెత్తు మట్టి గడ్డ కింద వరకు ఉంది, ఇక కాస్త వెళ్ళి కూడా ఉంది అంతెత్తు గోడ కానుకోంది. నన్ను తీసుకొచ్చి ఇదంతా తవ్వి నువ్వు ఆడ నింపేసే, ఆ గుండె నింపేసాను నేనంట. ఆ తవ్వి ఎటు నా సంగతి చూడండి. సరే బ్రదర్, సరే బ్రదర్, వెంటనే లోపడదు, ఏం మాట్లాడద్దు, వెంటనే లోపడు తర్వాత తర్వాత లోబడి అడిపి మోకాలు పడ్డా. ప్రభా ఈ మట్టి గడ్డ అంతా తవ్వాలంట, ఎత్తుకుపోయి అక్కడ పోయిల్లంట, వర్షాలంట, ప్రభా సాయపడినైనా ప్రార్థన చేసుకొని కనిపించాను. అప్పుడు క్యాలిపంలో పార్టీ దిగుతున్నారు. అబ్బా ఎంత సంతోషమైన అంటే దబా పరిగెత్తి వెళ్ళారు. వెళ్ళి ఆ నాలుగు ముక్కలు నేర్చుకున్న క్యాలింపాంగ్ భాష. దాజు తపాలి కష్టం నుంచా జాతిచ్చో అబ్బా అందరు కౌలించుకున్నాను, వాళ్ళు సామర్థ్యకున్నాను. ఆడ భక్సింగ్ గారు పని చెప్పారు చేస్తామంటే పదం లేదా పదం పదా అన్నారు పదండి అంతా అందరు తీసుకొచ్చి ఆ పని చేయిస్తామంటే మళ్ళా వచ్చి చూస్తాడు చేస్తున్నాడా లేదా అని. అమ్మ నేను చేస్తున్నాను, నేను చేస్తాను. కనుక ఆ రీతిగా భక్సింగ్ గారు ఏదైతే చెప్తాడో వెంటనే లోపల ఏం మాట్లాడకూడదు, నేను మాట్లాడితే నీ ఛాన్స్ బాయా. ఆర్తిగా ఎడ్విన్ ఈ సామాన్ తీసుకోబో, మనం ఎంతమంది పార్టీలో అంతమందికి ఆ ఊరు టికెట్ కొనంటే సరే సార్ అని ఎవరిని పంపిస్తాడు ఏమో చూస్తున్నాడు లేదు ఏడు అంతమంది టికెట్లు ఎక్కడ వీడి బాడు కట్టాలా వీడికి అద్దె కట్టాలా ఒకటి ఒకటి తీస్తున్నాడు ఉండొస్తాడు ఉండొస్తాడు చూస్తుంటే ఎవరు ఆటలు రెండు సామాన్లు ఉన్నాయి నా తండ్రి వీడు అడుగుతాడు వీడికి వల్ల టికెట్ ఎలాగూ అని చెప్పి ఆశ్చర్యపోతా ఉంటే ఒకటి పరిగెత్తా వచ్చాయంట. రెండు రోజులు మీడియం పెట్టారే భక్సి గారి పార్టీ అనేది. ఆ ఎంతమంది చెప్పు ఎగిపోతాం చెప్పు, నేను నేను కొంటాను టికెట్, నువ్వు కొనద్దు నువ్వు కొనద్దు, నేను కొంటాను టికెట్. తర్వాత ఇంకేమంటున్నాడు వీడికి ఎంత చెప్పు కిరాయి అద్దంత ఎంత చెప్పు అని కడితే ఆశ్చర్యపోతున్నాయంట. ఇది కాదు మనకు ఆశ్చర్యం ఉంటాడు చాలా చెప్తాడు భక్సింగ్ గారు, అది కాదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత భక్సింగ్ గారు ఎడ్విన్ ఆరల్ మీద భుజము చేసి ఎడ్విన్ ప్రభువు నీకు సహాయపడ్డాడు అని అంట. వింటివా మాట, వింటివా మాట, సౌదు చెప్పినట్టుగా సమయం సౌదు చెప్పినట్టుగా రాత్రి దేవుడితో మాట్లాడినాడు. కనుక యహోవా చేత ఆశీర్వదించిన వాడారా, యహోవా ఆజ్ఞ నెరవేర్చినట్టుంటే నాకు వినబడే ఆ యొక్క గొర్రెల అరుపులెక్క ఆ రంకెలు ఎక్కడ, రాత్రి దేవుడు మాట్లాడినాడుగా. ఆర్తిగా ముందుగానే మాట్లాడబడినటువంటి దైవజనుడు సామాన్యుడు కాడు. ఇట్ అడిగి చెప్పగలము, వానికి గొంతు పోయింది, గుంటకల్లు రైల్వే హాస్పిటల్లో పడ్డాడు. రైల్వే హాస్పిటల్లో పడితే గొంతు పోతే వానికి కలబడిందంట. వానికి కలబడితే ఇదిగా చిన్న పిల్లవాడు వచ్చి హైదరాబాద్లో భక్సింగ్ గారు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళితే నీకు గొంతు వస్తుంది అని ప్రార్థన చేస్తాడు అని మాట రాదు. గొప్ప రాశా, రాసి ఇటు నాకు కలబడింది భక్సింగ్ అంటే ఒక నర్సుకి ఇచ్చాడు. ఆ నర్సు విశ్వాసి, అమ్మమ్మ నేను పంపిస్తానులే నాకు తెలుసు చూడు అని చెప్పి ఒక నుంచి పంపించాను. నేను కుటుంబ ప్రార్థనలో ఉన్నా, ఆ మనుషుడు వచ్చాడు భక్సింగ్ గారి ప్రార్థనలో ఇది వచ్చాడు. దేని సంగతి అండి ఇది అని నాడు, నువ్వు తీసుకొచ్చాడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమన్నాడు, ఇంకా చెప్పు ప్రైజ్ దిలాడని చెప్పు అన్నాడు. కీసు గొంతు మాట గట్టిగా చెప్పు ప్రైజ్ దిలాడ్ అనేసాడు. నోరు వచ్చేసింది, నోరు వచ్చేసిన తర్వాత ఆడ కుటుంబ ప్రార్థన ఉంది అడిగిపో అంతా ఉండారు అని పోయి లోపలికి వెళ్ళిపోయాడు. అదే మనం అయితే రా నిలబడు చెప్పు ఫోటో కెమెరా వీడిపో తొందర రాండి తీసుకోండి గట్టి వచ్చింది చెప్పు పిండి చేయి తీసుకో అడ్జస్ట్. ఆ మనుషుడు దేవుడికి మహిమించిన వాడు అడిగి నేను చెప్పగలము. ఆ కేరళ ప్రాంతం పోతే ఆ ఏంటి కేరళ ప్రాంతము అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత స్త్రీలు ప్రార్థనకు వచ్చారు. ఒకరు చేపెట్టి పడిపోవడమే, చేపెడితే పడిపోతున్నారు భక్సింగ్ గారిని ఎట్టడం కాదు, చేపెడితే పడిపోతున్నారు, చేపెడితే పడిపోతున్నారు. పడిపోతామంటే ఏమరా ఇది నిజమేనా అనిచ్చి దగ్గర కూర్చొని చూస్తాను నేను. చేపెట్టి పడిపోతున్నారు. ఒకరిని అడిగా ఏంటంటే మలయాళపు దయ్యాలు అన్నారు. కన్నా చూశాను కదా, నా చూశాను కదా, ఇటువంటి ఎన్ని చెప్పగలము. కనుక అన్ని అద్భుతాలు. విమానం ఒకసారి వెళ్ళాలంట, విమానం ఒకసారి వెళ్తా ఉంటే ఏమైంది, కనుక
బక్సింగ్ గారు బయటపోతున్నాయంటే బోల్డ్ అంతమంది ఆయన చుట్టుకునేవాళ్ళు. ఈ ప్రార్థన ఆ ప్రార్థన వెనకాల పెద్దలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వేరే నాతో నువ్వు ప్రేక్షించవచ్చు తండ్రి, టైం అయిపోతుంది రవి మనం ఎక్కించాలని వెనకాల నుంచి వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు. వద్దురా అని వాడు కుట్టుకుంటాం కూడా వచ్చా యజరాని వాడు. ఇంకా కాన్వికేషన్లో జారిపడి వాడు కాలు ఇరిగిపోయి ఉంటే ఆయన యజరాని వస్తే నువ్వు ఇప్పుడు తండ్రి వెనకాల నుంచి అంటుంటే అంత అయిపోతే పోతా అంటే మనం ట్రన్ పోతామంది. నువ్వు పోవచ్చు విమానం వెళ్ళిపోతాం, వెళ్ళిపోతావా అంటే పదని పోతామని అంటే పదని పోతామంటే ఆ విమానం వల్ల తిరిగి వస్తాను. ఏంటంటే కారణం అంటే దాంట్లో ఒక సాయిబుల్ రాణి వెళ్తుందంట, ఆమె ఏదో బాత్రూమ్ పోయి మొంగడుకునేదానికి ఉంగరం తీసి ఆడి పెట్టిందంట. ఆ ఉంగరం మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఆ ఉంగరం చాలా ఖరీదైందంట, తన కాబోయే పెనుటి ఇచ్చిందంట. ఓయమ్మా అది నాకు కావాలా అని చెప్పి ఆ పైలట్ తొందర పెడతాను, తిప్పు ఎంత ఖర్చు చెప్పు నేను భరిస్తాను, ఆ ఉంగరం నాకు కావాలి అని చెప్పి గ్రౌండ్తో మాట్లాడి అయ్యా బాత్రూమ్లని లాక్ చేసి ఏడు పోలీసులను పెట్టి ఏడు పోకుండా చూసి ఆమె గబాబా విమానం దిగింది పరిగెత్తా బాత్రూమ్లోకి పోతే ఒకసి గారికుంటున్నాయి. ఆయన కొరికే రైలు బండ్లు ఆగుతుంటే, ఆయన కొరికే విమానాలు ఆగుతుంటే. ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు రైలు బండి దగ్గర, ఒక ఆయన బండిని పట్టుకుని పాడుతున్నాడు మోకడ ప్లాట్ఫామ్ మీద బండిని పట్టుకుని. కాదన్నా ఇంతసేపు ప్రార్థన చేస్తే బండి కదిలితే బండిని పట్టుకుని ఉన్నాడు కదిలితే ఎక్కేస్తామని. లక్ష్య అన్నారు ఒరి పిచ్చోడా ఈ బండి డ్రైవర్ ఇటు మోకళ ఎక్కి వచ్చాడు, బండి గార్డు ఇక్కడ వెళ్తున్నాడు ఎటుపోతుంది చెప్పు వెళ్ళాడు. ఆయన పేరు ఎన్ని అవుతుంది ఎన్ని చూస్తున్నాయి, ఒకటా రెండా చెప్పాలంటే బాగలేని కాలం వచ్చింది. పడకబట్టాడు 1984 నుంచి బాగలేని స్థితికి అయింది. స్టీవెన్ చాలా ప్రయాసపడ్డాడు. స్టీవెన్ మా అందరికంటే ఎక్కువగా చూసుకుంది స్టీవెనే, స్టీవెనే చాలా ప్రయాసపడ్డాడు చెప్పక తప్పదు. చాలా క్రైమ్ చెల్లించాడు, రకరకాల మాటలు ఇవ్వండి కానీ నేను మాత్రం ఒప్పుకొని ఈ మాట మాత్రం ఒప్పుతాను. క్రైమ్ చెల్లించాడు, ఆయన సిద్ధం చేస్తాడు కూర్చోబెట్టుకొని వీల్ చైర్లు బయట తీసుకొస్తాడు. వీల్ చైర్లు బయట తీసుకొస్తే వాళ్ళు ప్రార్థనకు వస్తారు, వచ్చి ఆయన పక్కన మోకాళ్ళ మీదకి వస్తే స్టీఫెన్ ఏం చేస్తాడు వాళ్ళ తృప్తి కొరకు ఆయన చీడ తీసి వాళ్ళ తల మీద పెట్టించి ఏదో కొడుకుని ఆమె చేసాడమ్మా పో ప్రార్థన చేసాడు అని చెప్పి వాళ్ళ తృప్తి కొరకు అలా చేస్తున్నాడు. అలా చేస్తామంటే అలాంటి ప్రార్థన ఒక పరిగెత్తి వచ్చింది మరుసటి వారం వచ్చి అయ్యా అయ్యగారు నా మీద చీపెట్టి ప్రార్థన చేశాడు చూడు నా జబ్బు పోయింది నా జబ్బు పోయింది. నేను ఆమె హిందూ వ్యక్తి కనుక నా జబ్బు పోతే నిలువు దోపిడిస్తా అని చెప్పాను, ఇదిగో బంగారం అంతా తీసుకొచ్చాను నా ఒంటి మీద బంగారం తీసుకొచ్చాను అయ్యగారికి అయ్యగారు ఖర్చు వాడు అని చెప్పి ఇట్లాంటి ఏం చెప్పగలము. పెద్ద హీలర్ వచ్చాడు హైదరాబాద్లో, లక్షలు చేరతారు మామూలు స్థలాలు సరిపోవు ఆయనకు పేరు అక్కర్లే. ఆ యొక్క మీటింగ్కి వచ్చారు కొంతమంది, మీటింగ్ వచ్చారు ఆయన అయిపోయింది అయిపోయిన తర్వాత నార్త్ ఇండియా వచ్చిన వాళ్ళు భార్య భర్త ఇద్దరు ఇంకా హెబ్రోన్కి వచ్చారు. బక్సి ఆయన చూసిపోతామని వచ్చారు, చూసిపోతామని వస్తే అప్పుడు అగస్టిన్ గారి దగ్గర నేను ఉన్నాను. అగస్టిన్ గారు చెప్తున్నాడు అయ్యా ఇతో వచ్చాం మేము, మేము ఆ వాక్యాలు ఈ వాక్యాలు సుసూపిస్తుంది గట్టిగా చెప్పలేక అయ్యా ఇద్దరం సంపాదిస్తున్నాం కానీ ఇడిపో తెలీదు దయ్యం పట్టి తిప్పలు పడుతున్నాం మేము అని చెప్పి సరే వచ్చారు ఇక్కడికి దయ్యం పోయిందా అన్నాడు. ఆ దయ్యం పోలేదు కానీ మా సూట్ కేసు పోయింది అన్నారు. దాంట్లో కెమెరాను చాలా కాస్ట్లీ వస్తువులు ఇవన్నీ ఉన్నాయి అన్నీ పోయినాయి. ఆయనకి ఆ సంస్థ పెద్దకి పెట్టి చెప్పాము కొంచెం డబ్బు ఇవ్వండి మళ్ళీ పంపిస్తామని చెప్పి నోటు రాసుకుంటే వాళ్ళు ఇచ్చారు. కనుక పోయేదానికి డబ్బు ఉంది బక్సి కానీ చూసిపోతామని చెప్పి వచ్చాము అన్నారు. అదే టయానికి స్టీఫెన్ బ్యాడీ తీసుకొచ్చాడు. ఈమె పరిగెత్తపోయి మోకాళ్ళకి వచ్చాను అక్కడ యథావిధిగానే స్టీఫెన్ చేయి పెట్టాడు. నా కళ్ళ ముందు చూశాను పిచ్చి కేకేసి కింద పడింది. బాగలేనటువంటి మనుషుడు ఇంకా శక్తి ఉంది, పరిశుద్ధత ఉంది, దేవుడు తోడుగా ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ఆయన చనిపోయిన బతికినా కూడా ఏనుగు చనిపోయిన బతికినా నీ వరహాలు అన్నట్లుగా ఆర్తిగా అంత గొప్ప దేవుడు. ఆయన చనిపోయినా మాట్లాడుతున్నాడు నాడు నీతో నాతో. ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయే కొలిది హైదరాబాద్ పట్టణం కదిలింది ఒకసారి భూకంపం వచ్చి వాడికేం తెలుసు మనకు తెలుసు. ఆయన సమాధి కార్యాలకు ట్రాఫిక్ జామ్, 6 లక్షల మంది వచ్చారు, లక్షలు దారి లేదు అసలు ట్రాఫిక్ జామ్. చంద్రబాబు నాయుడు మనకప్పుడు సీఎం నా పట్టణంలో ఎంత గొప్ప దైవజనుడు ఉన్నాడు నాకు తెలియదు అన్నాడు. ఎంతోమందిగో తెలియదు 14 ఏళ్ళు దగ్గర పడకలో ఉన్నాడు
పద్నాలుగేళ్ళు పడకలు ఉన్నాడు దైవజనుడు. కనుక ఆ దైవజనుడు ఆయన సమాధి కార్యాలు తీసుకొని పోతూ ఉంటే తొక్కిసలాటలు, అబ్బబ్బబ్బబ్బా పాటలు, ఎర్రటి ఎండ, ఆ ఎండ సూర్యుడు చుట్టూ ధనస్సు. ఆ మరుసటి రోజు పేపర్ రాశాడు, ఇట్ ఈస్ వెరీ రేర్ ఫినోమినా, వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి సైంటిస్ట్ అన్నారు. ఇది ఇలాంటిది బదు బహు అరుదు, ఇది ఏమేమి చెప్పలేము, అరుదుగా ఇట్లాంటి వస్తాయి అని చెప్పారు. ఎందుకు వచ్చాయి? ఆ దైవజనుడు మరణించగానే నా దైవజనుడు నా దగ్గరకు వచ్చాడని చెప్పి కదిలించాడు. నా దైవజనుడు నన్ను కనపరిచాడు, నేను కనపరుస్తున్నా అని చెప్పిందే పెద్ద ధనస్సు తీసుకొచ్చాడు. కనుక ఒకని జన్మదినం కంటే మరణదినమే శ్రేష్టము, కార్య ఆరంభం కంటే కార్య అంతమే శ్రేష్టము. ఆ దైవజనుడితో తిరిగాను కాబట్టి అప్పుడు బచ్చగాడి నేను. కనుక నాదప్పుడంతా 27 నుండి 28 లోపే నాకు పడు. కనుక ఆ 37 లోపే ఆయనకు ఉన్నాను, కానీ ఎన్ని నేర్చుకోవాలని నేర్చుకోలేక చిగ్గుతో చెప్తున్నా అనేవాడు. కొంతమంది దేవుడి చిత్తాన్ని ఎరిగానికి 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది, కొంతమంది జీవితకాలం పడుతుంది అని చెప్పి ఎంతోసార్లు తర్జమా చేశా, సిగ్గుతో నేను చెప్తున్నా ఇప్పుడు. కనుక ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు ముక్కునేది కాకుండా, నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని గొప్ప దైవజనుడు అరవింద్ గారి దగ్గర ఉంటే మంచి ట్రైనింగ్ ఉంటాను కదా, మార్టిన్ గారి దగ్గర ఉంటే కదా మంచి తరబేది వస్తుంది కదా, ఈ హెబ్రూన్లు ఎందుకు అని అనుకుంటూ ఉంటే ఒరే వాళ్ళందరిని పక్కన పెట్టు ఈ దైవజనుడితో కలుపుతానని చెప్పి కలిపాడు. ఏడుస్తున్నామని తలంచుకున్నప్పుడు అంత గొప్ప దైవజనుడితో పువ్వు కట్టినటువంటి దారానికి వాస్త్రం వచ్చిందని ఎక్కడో నేను నా సంగతి ఒక నిమిషం చెప్పేస్తా. కోమటగుడిలో జన్మించా, నా పేరు కృష్ణమూర్తి, దేవుడు అన్ని ఇచ్చాడు, నెమ్మదిలే జీవితం మరణిస్తే ఆడిపోతాను ప్రశ్న వచ్చింది, జాబ్ దొరకలే. ఇంక దేవుడు చెప్తామని చెప్పి తిరుపతి మల్లుకొని కన్యాకుమారికి యాత్ర చేశా, ఏదోడు మాట్లాడలే. చివరికి హైదరాబాద్ చేరా, అరే దేవుడు లేడు దైవం లేదు బాగా సచ్చిపోతాం, చారిమని ఎక్కా దుబికేస్తామని వెళ్తుంటే రెండు ప్రశ్నలు వచ్చాయి, ఎవరి గురించి జీవించాలి దేని గురించి జీవించాలని ప్రశ్నలు వచ్చాయి. అర్థమే జీవితం వ్యర్థమే, ఎవరి గురించి జీవించాలి తెలియపా, దేని గురించి జీవించాలి తెలియపా, పదా సచ్చిపోతాం కాలెత్తాను. ఆ ప్రేమలు దేవుడు చావని వెళ్ళా, చావు రాకపోతే ఏని తలంపు వచ్చింది, మొట్టమొదటి పడినప్పుడు పైన ఉన్నాను, కిందంత ట్రాఫిక్ ఉంది, బస్సులు కారు వాహనాలు ఉన్నాయి, నీకు చావు రాకుండా బస్సు మీద పడతావు కారు మీద పడతావు, కాలు పొద్దు చేయబోద్దు నడుగుతూ విక్రాముడు అయిపోతావేమో, మిగిలి అంత బతకంత పడకలు ఉండలేమో, అట్టాడు దొద్దు త్వరగా చచ్చిపోలా అని చెప్పి కింది దిగొచ్చాడు. కరెంట్ నిలబట్టుకుంటా రైలు పట్టాలి అనుకుంటున్నాం అనుకుంటూ ఉంటుండగా అద్భుతకరంగా రోడ్డు పక్కన ఉండే వాక్యం ద్వారా దేవుడు దర్శించాడు. ఆ వాక్యం కింద ఉన్నట్టు అడ్రస్ పట్టుకుని అడిగితే వాళ్ళు హెబ్రోన్ పంపించారు నన్ను. హెబ్రోన్లో ఓ ప్రశాంత వాతావరణకు ఆయన తీసుకుని వెళ్ళి నాలుగు మాటలు చెప్పగానే నా పాప జీవితం గుర్తుకొచ్చింది. ఎక్కడ పాపలు అనుకోలే, తిరుపతి వెంకటేశ్వరుని పాపలు అనుకోలే, మధుర మీనాక్షి పాపలు అనుకోలే, తిరువనామలై నాగరకోయలు కన్యాకుమారి ఎక్కడ పాపలు అనుకో పుణ్యం చేస్తూ అనుకున్నా. అట్లాడిది నా పాపాలు గుర్తుకొచ్చాయి. ఎట్లా మాట్లాడుతున్నాడు, పాపం చేస్తుంటే పట్టుబడితే వాళ్ళు పట్టుబడి, ఒరే దొంగ, ఒరే త్రాగుబోతా, ఒరే జూదరి, ఒరే మోసగాడా, ఒరే అబద్ధికుడా, ఒరే టక్కరోడా, ఒరే జిత్తురోడా, సస్తే ఎక్కడికి రా, నిజమే ఇప్పుడు సస్తే అడిపోయేది, నా పాపాలను పట్టుకుంటున్నాయి, కడమ నీళ్ళు వస్తున్నాయి, నా సంగతి ఆయనకి తెలుసును, ఈ గ్రంథం లాంటి మాటలు ఉన్నాయా, నిజమే దొంగ బతి బతిక అబద్ధాలు ఆడినా, ఏంటి ఈ దగ్గర ఎడుస్తున్నాను అంటుంటే ఆయన నా దిక్కు చోట్ల ఎడు చూసి చెప్తున్నాడు అన్నాడు. నువ్వే కాదు నేనులే జీవించా, మానవుడి హృదయంలో పాపాలంత వరకు నెమ్మదిలే, వాడి పాపాన్ని వెంటాడుతుంది, తరుముతుంది, పట్టుకుంటుంది, ఎత్తి నరకమేస్తుంది, దీని కొరకు ఇచ్చినవాడు ప్రభుని సృష్టిస్తున్నారు, లోకరక్షకుడు, లోకాన్ని ప్రేమించాడు, లోకానికి వెలుగు, లోక పాపాలు మోసుకొని పోయి దేవుడు గొరిపిల్ల, నీ నా పాప పరిహారం కూడా బలైపోయాడు, నువ్వు నమ్మితే చాలు. ఒక మాట తాకింది, ప్రభుని సృష్టిస్తున్నారని విశ్వాసం ఉంచావంటే నీ హృదయ భారము దొరికిపోతున్నాయి, బరిగిపోయిన హృదయం దొరికిపోద్దంట. ఏం చేయలేయా, ప్రార్థన చేస్తావా, నాకు రాదయ్యా, నేను చెప్పి చెప్పావా, సరే ఇద్దరు మోకాళ్ళ మీకు వచ్చాం, అక్కడ ఏసే బొమ్మలే, మరియమ్మ బొమ్మలే, సులువులే, పటములే, విగ్రహములే, ఏమి లేదు, ఇద్దరు చిన్న ప్రార్థన, ఏసయ్యా పాపినయ్యా, దొంగనయ్యా, అబద్ధికునయ్యా, చెడిపోయినానయ్యా, నాలో మంచి లేదు తండ్రి, ఇవాళ మరణిస్తే నరకానికే పాత్రనేసయ్యా, నా పాపాలు కొరకే నువ్వు సులువు బలైపోయినా ఉంటుంది, నమ్ముచున్నానయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించునాయనా, క్షమించావయ్యా, నీకే వందనాలు ప్రభా, ఈ పాపిశుద్ధానికి అడుగుటికై నీ పరిశుద్ధ రక్తాన్ని కార్చా ఉండనే, ఆ రక్తంతో కడుగుతూ ఉండనే కడుగునైనా, కడిగి వేసావయ్యా, నీకే వందనాలు ప్రభా. మీరు చనిపోయి అలాగే వెళ్ళిపోతాను, మూడో నాడు మృత్యుంజనే తిరిగి లేచావంట, మీ సమాధి ఖాళీ ఉందంట, నా లోపలికి వస్తా ఉంటనే రానైనా, వచ్చినవయ్యా, నీకే వందనాలు, నా ఆత్మ, నా ప్రాణము, నా దేహం నీ చేతులు పెడుతున్నా, నేటి దినము నుండి ఈ దుష్టలోకంలో నన్ను నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామ పేట ప్రార్థిస్తున్నాను తండ్రి,
ఆమేన్. ఈ చిన్న ప్రార్థన 1964 ఏప్రిల్ నెల 20వ తారీఖున సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు చేశారు. ఇవాళ సరిగ్గా 46 సంవత్సరాల 16 రోజులైంది. ఈ చిన్న ప్రార్థన చేసి బయట వెళ్తూ ఉంటే సినిమా వద్దు, బిడిసెడు వద్దు, నేను దిగినట్టు లాడ్జీ వాళ్ళు ఇచ్చిన పేపర్ చదువుతూ ఉంటే నా గదులు వేసే సన్నిధి గుర్తిస్తున్నా, భయం అవుతుంది, సంతోషం అవుతుంది, మళ్ళీ అక్కడికే వెళ్ళా, బైబిల్ కొనుక్కున్నా, చదవడం మొదలుపెట్టా. వాళ్ళన్నారు మోకాళ్ళు మీకు వచ్చి చదువు, ఈరోజు మాట్లాడతా. అరే తిరుపతి మెలుకొని కన్యాకుమారికి యాత్ర చేస్తే ఏదో మాట్లాడలేదే, ఈయన మాట్లాడుతా అంటా అని చెప్పి మోకాళ్ళు ఇప్పుడే చదివి చదివిందే. ఒకసారి స్వరమని కానీ ఎవరో మాట్లాడతానని చూస్తే మళ్ళీ అదే వాక్యం, ఓ ఇలా మాట్లాడతావు ఇదే మొట్టమొదటిసారి వెళ్ళమని చెప్పి ఆ సంతోషం తట్టుకోలేక కింద పడి పొరలాడి ఆ సంతోషంతో ఆపయ్య ఆపుతండి తట్టుకోలేను ఆపు ఆపు అంత సంతోషం. నా డబ్బు ఇలా చదువు ఇలా తల్లిదండ్రులు ఇలా కులం ఇలా గోత్రం ఇలా తిరుపతి వెంకటేశ్వర మధుర మీ నాకు ఎక్కడ దొరకనిది. 27వ తారీఖున ఏప్రిల్ నెల 1964 సోమవారం ఉదయం దాదాపు 10 గంటలకు ఇచ్చాడు. జీవితంలో గొప్ప మార్పు. సినిమాలు బాయ, బీడీసీడు బాయ, అబద్ధం బాయ, దొంగతనం బాయ. దేవుడు ప్రజలు ఇక్కడ, దేవుడు వాక్యం ఇక్కడ, దేవుడు సన్నిధి ఇక్కడ, తాపత్రం జుట్టుకుని ఉంది. జీవితం ఎంత మార్పు అంటే మా అమ్మ నాన్న చూసి మా ఆవిడ కానీ పిచ్చి పెట్టిన పిచ్చి ఆసుపత్రులు 3 రోజులు చేర్చారు. మాట్లాడుతున్నాడు, ప్రార్థన జవాబు ఇస్తున్నాడు. అంతేకాదు ఈరోజు మరణిస్తే నా దేవుని దగ్గరికి వెళ్తే నమ్మిక ఇచ్చాను. నాకు వచ్చు నేను ఎవడను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, నా దేవుడు ఎవరు, నా కర్తవ్యం ఏంటి, గురిగలు చూస్తున్నా. ఈ గురే లేకపోతే ఈ మీటింగ్ వచ్చిన నీకును ఆ పశువుకు వ్యత్యాసం లేదు. ఎందుకు అది తిని తాగి సచ్చా, కోటి విధులు కూడుకొరికే నువ్వు తిని తాగి సస్తు వద్దు, ఈ రాత్రి ఎరుగు. అంతేనా, గొప్ప దైవంతో సాహసం తీసుకొచ్చాడు. ఎంత గొప్ప ధనత. ఆయన గురించి వింటున్నాము, ఆయన ఆ షూలో ఆయన అడుగులు అడుగు వేసేవాడు ఎవడు? మన తరమా, మన వల్ల అవుతుందా? దేవా, ఈ కాలానికి తగినట్టుగా నేను నీ కొరకు జీవించడానికి కావాల్సిన కృప దయచి అని చెప్పి అడుగు అడుగు. ఈ రాత్రి నేను తీసుకొచ్చాడు. ఇదివరకు ఎన్నిసార్లు మాట్లాడినాడు, ఈ రాత్రి మరలా నీతో మాట్లాడుతున్నాడు. దైవజమైన జీవితాన్ని మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాడు. ఒక్కసారి రెచ్చగొట్టబోటకాయ ఆత్మీయ పురుకొల్పుకాయ ఆత్మీయంగా రెచ్చగొట్టబోటకాయ రేపబోటకాయ మాట్లాడాడు. నీ పాప క్షమాపణ కొరికే మాట్లాడుతున్నాడు, నీ రక్షణ కొరికే మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇంటిలో రేపు మంటిలో ఎవడు తెలుసును? నీ జీవం ఏపాటి ఎంతలో కనబడంతలో మాయమైపోయిన నీటి ఆవిరి వంటిది. ఇల్లు చేరుతామని గ్యారంటీ లేదు. చావు రాకముందే, యాత్ర ముగించక ముందే హైదరాబాద్ లో వాడి జన్మదినం, ఆ జన్మదినము వాడి ప్రాణమిత్రుడు రాలే. అమ్మా నేనే పోయి వాడిని తీసుకొని రావాలంటే పొద్దునన్నా నువ్వు బాబా ఇవాళ పంపించండి లేదు. వాడు అడిగినాడు నేనే పోయి తీసుకొస్తాను అని చెప్పి మోటార్ బైక్ ఎక్కాడు. పొద్దునన్నా అంటే వెళ్ళా ఎక్కాడు. ఇంకా వెనకాల కూర్చున్నాడు వాడు, జన్మదిన ఒక రోడ్డు ముందు కూడా కూర్చున్నాడు. నెక్లెస్ రోడ్లు వెళ్తున్నారు. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు అంటే 100 పోల్చిందే, 100 కంటే ఎక్కువ పోల్చింది స్పీడ్. అట్లాంటి రోడ్డు ఉంది. ఆ రోడ్లో పోతా ఉంటే శరవేగంగా పోతా ఉంటే వెనకాల నుంచి వచ్చి వచ్చింది చూడు, ఏది మారుతి కారు ఎగ్గిరిపడ్డాడు. ఇక వెనకాల ఉన్నటువంటి వాడు, అక్కడ డివైడర్ ఉంది, రోడ్డు విభాగించే చిన్న ఎత్తు గోడ ఉంటుంది, దాని పడింది తలబగిలి స్పాట్ డెడ్. వాడి జన్మదినము వాడి దినము రెండు ఒకటే. ఇల్లు చేస్తామనే గ్యారంటీ లేదు. చావు రాకముందే ఈ రాత్రి పండితో మాట్లాడుతూ ఉంటుండగా ప్రభా ఎంతకాలం ఇలా ఉంటావు? వద్దు ప్రభా, ఈ కాన్వకేషన్ వచ్చావు, ఇటాడు ఎన్ని చూసావు, ఇటాడు ఎన్ని మెడిల్ విన్నావు, ఇంకా నీ పాప క్షమించబడలే, నీ హృదయం కడగబడలే, నీ లోపలికేసే రాలే, నీకే తెలుసు. రెండు సంగతులు, నువ్వు ఎప్పుడు సస్తావని తెలుసు, ఆయన ఎప్పుడు వస్తాడు తెలుసు, నీ పోకడా ఆయన రాకడా రెండు ఎరిగిన వాడే. ఈ రాత్రితో మాట్లాడుతూ ఉంటుండగా కాళ్ళు వెళ్ళిపోవద్దు. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు, చిన్న ప్రార్థన చేయి, గొప్ప రక్షణ. అలాగే ముఖానికి రండి, అందరూ అలాగే ముఖానికి రావాలి. ఎవడు లేవద్దు, గంభీరమైనటువంటి సమయము, ప్రభు సంచరించే వేళ, సంధించే వేళ, నీతో మాట్లాడే వేళ, నీ బ్రతుకు మీద వేలుపెట్టి చూపించే వేళ, నీ పాపాలు ఇంకా క్షమించబడలే, నీ హృదయం కడగబడలే, నీ బ్రతుకు మారా నీకే తెలుసు. ఎంతకాలం ఇలా ఉంటావు? వద్దు వద్దు వద్దు. యాత్ర ముగించక ముందే నిన్ను ప్రేమించి నీ కొరకే ప్రాణం పెట్టిన ప్రభుని యేసుక్రీస్తు వారు నీ సృష్టికర్త చేతులు చాచి పిలుస్తూ ఉంటుండగా ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, నా లోపలికి రా. చిన్న ప్రార్థన, అందరూ నా వెంటనే పలకాలి, అందరూ పలకండి. యేసు ప్రభువా, బిగ్గరగా చెప్పాలి, యేసు ప్రభువా ఈ రాత్రి వేళ విశేషించి నాతోనే మాట్లాడుచున్నావు, పాపినయ్యా ఒప్పుకుంటున్నానయ్యా, క్షమించు నాయన, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమయ్యా, నా లోపలికి వచ్చి నన్ను నీ బిడ్డగా చేసుకునమని యేసు క్రీస్తు ప్రభు నామపేట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
అలాగే ఒక క్షణం కళ్ళు మూసుకో. నిజమైతే ప్రార్థన చేసావా? నీ అక్కర గుర్తిరిగి చేసావా? అలాగైతే నీ చేతి చూపు నీకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా సరే ఎక్కడైనా సరే కాళ్ళకెళ్ళొద్దు బాబు, నిన్ను క్షమించుగాక, నిన్ను కరిగించుగాక. ఇంకెవరు ఎక్కడైనా సిస్టర్స్ వైపు మన కాళ్ళు ఇచ్చారు కదా, ఎవరైనా ఎక్కడ సరే నీ చేయి చూపిస్తే నీకు వచ్చిన కార్డ్ ఇస్తాము, నీ పేరు విలాసం రాసి ఈ రోజు నీ తీర్మానం పక్కా అవుతుంది. ఇంకెవరు ఎక్కడైనా బాబు ప్రభు నిన్ను క్షమించుగాక, బాబు నిన్ను క్షమించుగాక, నీ హృదయంలో నూతన కార్యం చేయగాక. ఇంకెవరు ఎక్కడైనా కనబడుతున్నాడంతే సహోదరుల వైపు అమ్మాయి ప్రభు నిన్ను క్షమించుగాక, నిన్ను క్షమించుగాక బాబు, నిన్ను క్షమించుగాక. కూర్చుని కూర్చున్నా సరే, వెనకున్నా సరే, ముందున్నా సరే, ఎక్కడున్నా సరే నీ చేయి కనబడాలని చూపించు, నీకు ఇస్తా. ఈ శైలి కూడా వచ్చేయండి.